ఇప్పటిదాకా మనము రెండు ప్రశ్నలు జవాబు చూసాం. మరొక మనము ప్రారంభించాం సంఘము యొక్క అర్థాన్ని మనము చూస్తున్నాం. దాంట్లో ప్రాముఖ్యంగా ఇంగ్లీష్ పదానికి, గ్రీక్ పదానికి, మరియు హీబ్రూ పదానికి ఉన్న మాటల యొక్క ప్రత్యేకతను చూసాం. ఈ సంఘం అనే మాట ఎలా వాడబడిందో మనము బైబిల్లో చూస్తున్నాం. ఇప్పుడు దాని హెడ్డింగ్ రాసుకున్నాం, సంఘం అనే మాట బైబిల్లో ఎట్లా వాడబడింది, అదే ఎక్లీషియాలజీ అనే మాట ఎట్లా వాడబడింది క్రొత్త నిబంధన గ్రంథంలో. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ సెన్సెస్, వేరే వేరే రకాలుగా ఈ సంఘం అనే మాట వాడబడినట్లుగా చూస్తాం. మొదటిగా అపోస్తుల కార్యగ్రంథం 19వ అధ్యాయం, అపోస్తుల కార్యగ్రంథం 19వ అధ్యాయం 39వ వచనం 41వ వచనం, 19వ అధ్యాయం 39:41. అయితే మీరు ఇతర సంగతుల గురించి ఏమైనా విచారం చేయవాలని ఉంటే అది క్రమమైన సభలు పరిష్కారమగును, క్రమమైన సభలు పరిష్కారమగును. 41లో కూడా చూస్తున్నాం, అతడు ఇలాగూ చెప్పి సభను ముగించెను. కొత్త నిబంధన గ్రంథంలో సంఘం అనే మాట ఎట్లా వాడబడిందో మనం చూస్తున్నాం. మొదటిగా పొలిటికల్ అసెంబ్లీకి సంఘం అనే మాట వాడబడింది, రాజకీయ సమూహమునకు, లేకపోతే రాజకీయ సభకు ఈ ఎక్లీషియా అనే మాట వాడబడింది. మొదటిగా ఈ మాట రాజకీయ సభకు కూడా ఇది వాడబడినట్లుగా చూస్తున్నాం. రెండవది అపోస్తుల కార్యగ్రంథం 7:38, అపోస్తుల కార్యగ్రంథం 7:38, అపోస్తుల కార్యగ్రంథం 7:38. ఇక్కడ ఇశ్రాయేలులను సంఘము అని అంటా ఉన్నాడు. 7:38 చూసినట్లయితే కనుక సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదత్తులతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యం తీసుకున్న వాడితడే. ఇస్రాయేలీల అరణ్యంలో ఉన్న ఇస్రాయేలీల గురించి కూడా సంఘము అనే మాట వాడబడింది. ఇస్రాయేలీల యొక్క సమూహమును కూడా సంఘము అని అంటున్నారు. మూడవది ఇస్రాయేలీల సమూహమును కూడా సంఘము అని అంటున్నారు. మూడవది లోకల్ చర్చెస్ని, స్థానిక సంఘాలను సంఘము అనే మాట వాడారు. స్థానిక సంఘమును బ్రాకెట్లో చర్చెస్ ఇన్ హౌసెస్, ఇంట్లో కుటుంబాల్లో ఉన్న కుటుంబాలలో జరుగుతున్న ఆరాధన కూడా సంఘము అని అన్నారు. 5వ అధ్యాయం 11వ వచనం అపొస్తలుల కార్యగ్రంథం, 5వ అధ్యాయం 11వ వచనం అపొస్తలుల కార్యగ్రంథం, సంఘం అంతటికి ఈ సంగతులు విను వారందరికీ మిగిలిన భయము కలిగెను. సంఘం అంతటికి అన్నాడు. లోకల్ చర్చెస్ని కూడా సంఘం అన్నాడు, స్థానిక సంఘములను సంఘం అన్నాడు. దాంట్లోనే 16వ అధ్యాయం 5వ వచనం రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 5వ వచనం, ఆసియాలోని క్రీస్తునకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు రోమిలాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం, వారి నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘం, వారి ఇంట ఉన్న సంఘం, 5వ వచనం అన్నాను కదా, 4వ వచనం రాసుకోవాలి, వారి ఇంట ఉన్న సంఘం. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, ఫిలిప్పీ రాసిన పత్రిక 1:2 కలిసి చదివితే కనుక మనం ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు అందరి సకల పరిషత్ అధ్యక్షులకు పరిచారకు క్రీస్తు యేసు రాసిన పౌలును తిమోతి శుభ్రం చెప్పి రాయనది ఏమనగా, ఇది ఫిలిప్పీ సంఘం రాస్తున్నాడు, ఇది ఫిలిప్పీ పట్టణంలో స్థానిక సంఘం. పౌలు కొరింథి రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం, 16:19 ఫిలిప్పీ కొరింథి రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం, ఆసియాలోని సంఘములో వారు మీకు వందనములు చెప్పుచున్నారు,
స్థానిక సంఘముల గురించి మాట్లాడుతున్నాడు. సేమ్ కొలసీ 4:15, ఫిలిప్ కొరింథీ రాసిన మొదటి పత్రిక 16:19, ఆ తర్వాత కొలసీ రాసిన పత్రిక 4:15. ఓకే, ఈ సంఘము ఎక్లీషియా అనే మాట రాజకీయ సభ కొరకు వాడబడింది. రెండవదిగా ఇస్రాయేలీల యొక్క సమూహముల కొరకు వాడబడింది. మూడవదిగా స్థానిక సంఘము లేక కుటుంబంలో ఉన్న సంఘముల కొరకు కూడా ఎక్లీషియా అనే మాట వాడబడింది. అంత మాత్రమే కాదు, నాలుగోది కనుక మనం చూసినట్లయితే గ్రూప్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఏ రీజియన్, ఒక ప్రాంతంలో ఉన్న కొన్ని సంఘములన్నిటినీ కలిపి కూడా సంఘము అని అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం, అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం. 31, కావున యూదయ గలలియ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. మీకు అర్థమైందా? ప్రాంతాలన్నీ యూదయ గలలియ సమరయ దేశములంతటా, కానీ సంఘము అన్నాడు. సో ఒక ప్రాంతంలో ఉన్న సంఘములన్నిటినీ కలుపుకొని ఒక సంఘంగా ఉన్నాడు. చాలా సంఘాలన్నీ ఉన్నాయి, కానీ ఒకటే సంఘంగా దాన్ని చూస్తూ ఉన్నాడు. ఐదవది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేం చేసిన సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. పరిణవచనం, యూదులకైనను గ్రీసు దేశస్తులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలగజేయకుడి. ఇక్కడ ఇంకొక మాట ఉపయోగించాడు, దేవుని సంఘమునకైనను అన్నాడు. కానీ పైన ఇంకొక మాట వాడినట్టు చూసినట్లయితే యూదులకైనను గ్రీసు దేశస్తులకైనను దేవుని సంఘముకైనా అభ్యంతరం కలగజేయకుడి. ఇక్కడ వాడిన సందర్భానుగా చూస్తే కనుక విశ్వాసులు మరియు అవిశ్వాసులు కలిగి ఉన్న దానిని కూడా సంఘమే అంటున్నారు. విశ్వాసులు మరియు అవిశ్వాసులు కలిపి దానగారు కలిపి ఉన్న దానిని కూడా సంఘమే అంటున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 27-28 వచనాలు. అటువల్లే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరి దేవుడు సంఘములో మొదట కొందరు అపోస్తులుగాను, పిమ్మట కొందరు ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచువారు, స్వస్థపరచు కృపా వరములు కలిగిన వారుగాను, కొందరిని ఉపకారం చేయువారుగాను, కొందరిని ప్రభుత్వం చేయువారుగాను. దేవుడు సంఘములో అనే మాట చూస్తున్నాం. సో సంఘంలో కొన్నిసార్లు అవిశ్వాసులు విశ్వాసులు కలిగి ఉంటారు అని చెప్తున్నారు. ఆరోది కనుక చూసినట్లయితే కనుక కేవలం విశ్వాసులు కలిగి ఉన్న దానిని కూడా సంఘం అన్నాడు. కేవలం విశ్వాసులు ఉండిన దానిని సంఘము అని అన్నాడు. ఎట్లా? మొదటి కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. కేవలం విశ్వాసులు కలిగిన ఉన్నదానిని కూడా సంఘము అన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం, యాలైనగా యూదులైనను గ్రీసు దేశస్తులైనను దాసులైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తీసం పొందితిమి. మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతేనేమి,
విశ్వాసులందరినీ కలిపి సంఘము అని చెప్తున్నాడు. ఎబ్రీ రాసిన పత్రిక దానికి రిఫరెన్స్ ఇంకొకటి, ఎబ్రీ రాసిన పత్రిక 12:23. ఎబ్రీ రాసిన పత్రిక 12:23. పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు, జ్యేష్ఠుల సంఘంలో ఎవరుంటారు? కేవలము విశ్వాసులు మాత్రమే ఉంటారు. కానీ కొన్నిసార్లు ఇంకొక మాట కూడా, అవిశ్వాసులు ఉన్నదానిని కూడా సంఘం అన్నట్లుగా ఇందాక చదివిన వచనంలో మనం చూసాం. దానికి ఇంకొక రిఫరెన్స్ రాసుకోవాలనుకుంటే ఎఫెసీ రాసిన పత్రిక, పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 1:22-23. ఎఫెసీ 1:22-23. మరియు సమస్తమును ఆయన పాదం క్రింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తము పూర్తిగా నింపుచున్న వాని పరిపూర్ణత అయి ఉన్నది. సో ఇది ఓన్లీ విశ్వాసుల యొక్క సమూహముని ఇక్కడ సంఘం అన్నట్లుగా మనము అర్థమవుతా ఉంది. ఈ పదము దేని కొరకు వాడబడలేదు? ఈ పదము దేని కొరకు వాడబడలేదు? ఎక్లీషియా అంటే ఏమి కాదు, ఎక్లీషియా అంటే ఏమి కాదు. ఎక్లీషియా అంటే ఏమి కాదు. ఎక్లీషియా అంటే బిల్డింగ్ కాదు, కట్టబడిన. ఎక్లీషియా అంటే బిల్డింగ్ కాదు. మందిరం ఉండటం చాలా మంచిది, కానీ ఆ మందిరము ఎక్లీషియా కాదు. ఎక్లీషియా మందిరం అయితే కాదు. ఎక్లీషియా అంటే డినామినేషన్ కాదు. మీరు ఏ ఏ సంస్థకు చెందిన వారు ఉంటారు కదా, సంఘము అంటే ఒక డినామినేషన్ కాదు, ఒక సంస్థ కాదు. సో ఎక్లీషియా అంటే ఏం కాదు అంటే, ఎక్లీషియా అంటే మనము కట్టిన బిల్డింగ్ కాదు, అందరూ గ్యాదర్ అవ్వడానికి కూర్చున్న ఆ బిల్డింగ్ కాదు. ఎక్లీషియా అంటే మనము ఒక సంస్థ కింద కూడాము, ఆ సంస్థ కూడా ఎక్లీషియా కాదు. సో ఏం ఎక్లీషియా అంటే ఏంటో కొన్ని పదాలు వేరియేషన్ మనం ఇంతకు చూసాం, ఇప్పుడు ఏం కాదో మనం చూసాం. ఈ ఎక్లీషియా అనే పదానికి 2 ప్రాముఖ్యమైన అర్థాలు ఉన్నాయి. నెక్స్ట్ హెడింగ్, ఎక్లీషియా అనే పదానికి 2 ప్రాముఖ్యమైన అర్థాలు ఉన్నాయి. ఎక్లీషియా అనే పదములకు 2 ప్రాముఖ్యమైన అర్థాలు ఉన్నాయి. మీరు పైన చూసినట్లయితే ఎక్లీషియా అనే పదము కొత్త నిబంధన గ్రంథంలో 109 సార్లు వాడాడు కదా. మీరు పైన చూస్తే కనుక ఎక్లీషియా అనే పదము కొత్త నిబంధన గ్రంథంలో 109 సార్లు వాడారు. మీరు రాసుకున్నారు ఆల్రెడీ. వాడిన ఈ 109 సార్లు 92 సార్లు స్థానిక సంఘాన్ని చెప్తూ వాడాడు. వాడిన 109 సార్లు 92 సార్లు స్థానిక సంఘమును గురించి చెప్తూ వాడాడు. ఎక్లీషియా అంటే స్థానిక సంఘము అని అర్థం. దీన్ని బట్టి ఎక్లీషియా అంటే స్థానిక సంఘం, లోకల్ చర్చిని. ఎక్లీషియా అనే పదము 2 సందర్భాలలో 2 అర్థాలు ఇచ్చేటట్లుగా ఉన్నాయి. మొదటి అర్థము స్థానిక సంఘము, లోకల్ చర్చ్. ఎట్లా చెప్పొచ్చు, వాడిన 109 సార్లు 92 సార్లు స్థానిక సంఘాన్ని ఉద్దేశిస్తూ వాడాడు. రెండవది, యూనివర్సల్ చర్చ్ అంటారు. రెండవది యూనివర్సల్ చర్చ్. ఒకటి స్థానిక సంఘము, రెండవది జ్యేష్ఠుల సంఘము అనొచ్చు. కానీ వర్డ్ మారిపోతుంది, మారిపోకుండా ఉండటానికి నేనేమన్నానంటే యూనివర్సల్ చర్చ్ అన్నా.
ఒకసారి అర్థం చేసుకోవాలి. స్థానిక సంఘంలో ఉంటున్నారా? స్థానిక సంఘంలో విశ్వాసులు ఉంటున్నారు, అవిశ్వాసులు కూడా ఉంటారు. కానీ యూనివర్సల్ చర్చిలో కేవలము విశ్వాసులు మాత్రమే ఉంటారు. రెండవ ఎక్లీసియా అంటే అర్థమిచ్చే రెండవ ఏంటంటే యూనివర్సల్ చర్చ్. ఈ ప్రపంచమంతటిలో ఉన్న విశ్వాసులు అందరినీ కలిపితే దాన్ని ఏమన్నామంటే యూనివర్సల్ చర్చ్ అనే మాట వాడాం. ఇది 17 సార్లు క్రొత్త నిబంధన గ్రంథంలో వాడబడింది. 17 సార్లు క్రొత్త నిబంధన గ్రంథంలో వాడబడింది. ఇది క్రీస్తు శరీరం అని కూడా అర్థం ఇచ్చే అవకాశం ఉంది. క్రీస్తు శరీరం అని కూడా అర్థం ఇచ్చే అవకాశము ఉంది. అవును, యూనివర్సల్ చర్చ్. సో మనము రెండు రకాలైన సంఘాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి విజిబుల్ చర్చ్, ఒకటి విజిబుల్ చర్చ్ అంటే దృశ్యంగా కనిపించే సంఘం. రాసుకోవాలి విజిబుల్ చర్చ్, ఇంగ్లీష్లోనే రాయండి ఆ పదాన్ని, తెలుగులో రాసుకోండి అంతే. విజిబుల్ అంటే మనకు కనిపించే సంఘము, మన కంటికి కనిపించే సంఘం. కంటికి కనిపించే సంఘం విజిబుల్ చర్చ్, విజిబుల్ చర్చ్. రెండవది ఇన్విజిబుల్ చర్చ్, కంటికి కనబడని సంఘము. ఒకటి లోకల్ చర్చ్, రెండోది యూనివర్సల్ చర్చ్ అన్నాం. దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే విజిబుల్ చర్చ్ అండ్ ఇన్విజిబుల్ చర్చ్, కనబడే సంఘము, కనబడని సంఘము. కనబడే సంఘంలో విశ్వాసులు కనిపిస్తుంటారు, అవిశ్వాసులు కూడా కనిపిస్తారు. కనబడని సంఘము ఆర్ ఇన్విజిబుల్ చర్చ్లో కేవలము విశ్వాసులు మాత్రమే ఉంటారు. ఇది దేవుడు చూసే సంఘం. అందుకే దాన్ని ఏమన్నామంటే మనకు అది కనిపించట్లేదు కాబట్టి దాన్ని ఇన్విజిబుల్ చర్చ్ అన్నాం. దేవుడు చూసే సంఘం అది ఇన్విజిబుల్ చర్చ్. దాన్ని ఇంకొక రకంగా చెప్పుకోవచ్చు, జ్యేష్ఠుల సంఘము అని చెప్పచ్చు. దానికి వేరొక పదం చెప్పడానికి వీల్లేనట్లుగా ఎత్తబడిన సంఘమునకు జ్యేష్ఠుల సంఘము అన్నారు. కనబడని ఆ సంఘానికి జ్యేష్ఠుల సంఘము అన్నారు. ఎట్లా జ్యేష్ఠుల సంఘము అని అన్నారంటే హెబ్రీ పత్రికలో రాస్తాడు అపోస్తలైన గ్రంథకర్త రాస్తాడు. ఏమని రాశాడు అంటే కనుక ఆ అనేక సహోదరులు యేసుక్రీస్తు ప్రభువారు జ్యేష్ఠుడు, ఆయన జ్యేష్ఠుడు. అది క్రీస్తు సంఘము అని చెప్పడానికి, క్రీస్తు చూసే సంఘము అని చెప్పడానికి దానికి ఆయన జ్యేష్ఠుడు కాబట్టి ఆ సంఘానికి ఏమని పేరు పెట్టాడంటే అదే హెబ్రీ గ్రంథకర్త జ్యేష్ఠుల సంఘము అన్నాడు. అంటే ఇది క్రీస్తు సంఘము అని అర్థం. అంతే దాడు అంటే యేసు క్రీస్తు జ్యేష్ఠుడు, ఆయన వెనకాల మనందరం సహోదరులము. ఆయన సంఘము అని చెప్పడానికి ఈ మాటను ప్రత్యేకంగా ఉపయోగించారు. మనం దీన్ని యూనివర్సల్ చర్చ్ అని కూడా చెప్పుకోవచ్చు. మనము విజిబుల్ చర్చ్లో భాగస్వాములు అవ్వచ్చు, కానీ ఇన్విజిబుల్ చర్చ్లో విశ్వాసం ఉంచిన వారు మాత్రమే భాగస్వాములు. ప్రాముఖ్యమైన విషయం, ఎవరైనను విజిబుల్ చర్చిలో కనబడుతున్న సంఘములో భాగస్వాములు అవ్వచ్చు,
కానీ విజిబుల్ చర్చిలో భాగస్వాములైనంత మాత్రాన వారందరూ ఇన్విజిబుల్ చర్చిలో కూడా భాగస్వాములు అవుతున్నారు అంటే పొరబడినట్లే. అవును, విజిబుల్ చర్చ్ ఇన్విజిబుల్ చర్చ్. ఇక్కడ ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాము అంటే కనుక చర్చికి అనుకుంటున్నాం కదా. చర్చికి వచ్చిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు వాళ్ళు ఇంకా పూర్తిగా విశ్వసించకుండా చేయకుండా క్రీస్తు మార్గంలో నడవకుండా వారి అవును లాస్ట్ టైం ధ్యానం చేసినట్లుగా శాల్వేషన్లో 10 భాగములు ఉన్నాయి. 10 దాంట్లో మొదటిది కామన్ గ్రేస్, రెండు స్పెసిఫిక్ గ్రేస్, రీజనరేషన్, కన్వర్షన్, ఇవన్నీ మనము ఇవన్నీ మనం చూసాం కదా. వీటన్నిటికీ ఉన్న వాట వాస్తవమే. ఈవెన్ చర్చి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా స్పందించవలసిన రెస్పాన్సిబిలిటీ మన దగ్గర ఉంది. దాన్ని ఎంత మాత్రము మనం పూర్తిగా తీసివేయలేం. కన్వర్షన్ అంటే కన్వర్షన్లో 2 భాగాలుగా ఉన్నట్లుగా లాస్ట్ టైం చూసాం. అసైన్మెంట్ రాయలేదు మీరు ఎవరు, అందుకే మీరు దాన్ని మర్చిపోయారు. కన్వర్షన్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి రిపెంటెన్స్, రెండవది కన్వర్షన్లో 2 ఉన్నాయి. ఒకటి రిపెంటెన్స్, రెండవది అండ్ విజిబుల్ చర్చ్ అని ఇన్విజిబుల్ చర్చ్ ఉంది. విజిబుల్ చర్చ్లోనికి విశ్వాసులు వచ్చారు, అవిశ్వాసులు కూడా ఉన్నారు. ప్రశ్న ఏంటంటే వచ్చిన వాళ్ళు ఎలక్ట్ అయితే కదా వచ్చారు, వచ్చారంటే రక్షించబడాలి కదా. రక్షించబడకుండా ఎట్లా ఉన్నారు అంటే కనుక అఫ్కోర్స్ కరెక్టే, వచ్చారు అంటే కనుక వాళ్ళు ఎలక్ట్ చేయబడ్డారు. గాస్పల్ కాల్, సువార్త ప్రకటన వారిలోనికి వెళ్ళింది. వారిలోనికి వెళ్ళగానే ఏం జరిగింది, రీజనరేట్ అయింది, కొత్తగా జన్మించారు. నెక్స్ట్ స్టెప్లో ఏమైంది, విశ్వసించారు. ఆ తర్వాత ఏమైంది, పశ్చాత్తాపడ్డారు. ఆ తర్వాత ఏమైంది, నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆ తర్వాత ఏమైంది, వారు శాంటిఫై అవటం ప్రారంభించారు. శాంటిఫైకి ముందు అడాప్ట్ చేయబడ్డారు అంటే కుటుంబంలో చేర్చబడ్డారు. కుటుంబంలో చేర్చబడిన వారు ప్రతిరోజు ఏం చేయబడాలి, శాంటిఫై అవ్వాలి, పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ప్రిజర్వెన్స్ వచ్చింది, ఆ తర్వాత మరణం వచ్చింది, ఆ తర్వాత గ్లోరిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడి వరకు దేవుడి చేతిలో ఉంది అంటే కనుక ప్రిజర్వేషన్ వరకు, వాటి ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్ వరకు దేవుడి చేతిలోనే, దేవుడి చేతిలో ఉంది. ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్ మనము ప్లస్ దేవుడు చేతిలోకి వెళ్ళింది. ఒకవేళ కనుక ఎలక్ట్ చేయబడిన తర్వాత కూడా మనం ఎంత దేవుడు చెప్తున్నా వినకపోతే ఏమైపోయాం మనం, చర్చిలోనే ఉండి చర్చిలో ఉండి ఏమైపోయాం, అవిశ్వాసులు అయిపోయాం. అందుకే లోకల్ చర్చ్ ఎప్పుడు విశ్వాసులతో ప్లస్ అవిశ్వాసులతో ఉంది. ఇన్విజిబుల్ చర్చ్ ఆర్ యూనివర్సల్ చర్చ్, కనబడని సంఘము కేవలము విశ్వాసులతోనే ఉండినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. కేవలము అది అదే సార్వత్రిక యూనివర్సల్ చర్చ్ అంటే సార్వత్రిక సంఘము కేవలము విశ్వాసులతోనే ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఓకే, 7 సంవత్సరాల దాంట్లో అని మనం చెప్పుకోవచ్చు. మధ్యాకాశానికి ఎత్తబడిన సంఘమే జ్యేష్ఠుల సంఘము ఆర్ ఇన్విజిబుల్ చర్చ్ ఆర్ యూనివర్సల్ చర్చ్. ఎత్తబడిన సంఘాన్ని జ్యేష్ఠుల సంఘమని, సార్వత్రిక సంఘమని, కనబడని సంఘమని, యూనివర్సల్ సంఘమని మనము పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాం. ఓకే, ఆ తర్వాత ఇంకొక భాగంలోనికి మనం వచ్చినట్లయితే చూడండి, ఒక మాట చూపిస్తాను. ఎఫెసీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వచనం 10వచనం చదువుదాం. 3వ అధ్యాయం 10వచనం, దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చెప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యములో అన్యులలో ప్రకటించుటకును సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మము గుచ్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరితో అల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించబడినది అన్నాడు.
సంఘముల గురించి ఒక మిస్టరీ నాకు అనుగ్రహించబడింది అన్నాడు. అది సంఘము అనే అంశం ఇప్పుడుది కాదు, ఇది ఈ నిత్య సంకల్పము అని చెప్పినట్లు చూస్తాం. మీరు కనుక ఇది చూసినట్లయితే కనుక ఏంటా వాటి కావాలి ఏంటి అది అని మనం పరిశీలిస్తే, మీరు 2వ అధ్యాయము లేదా 2వ అధ్యాయము 3వ వచనం కానీ, 2వ అధ్యాయం 10-11 వచనాలు లేకపోతే ఇదే 3వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే, ఏంటా మర్మము అంటే 5వ వచనం చూస్తారా, ఈ మర్మం ఎప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపొస్తలులకును ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియబడలేదు. మర్మము అంటే ఇక్కడ మిస్టీరియోన్ అనే గ్రీక్ పదం వాడాడు. ఎక్కడ చదువుతున్నా మనము, ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నాం, మిస్టీరియోన్ అనే గ్రీక్ పదాన్ని వాడాడు. అంటే అర్థం ఏంటంటే అంతకు ముందు ఉంది కానీ అది ముసుగు వేయబడింది, అది మరుగు చేయబడింది. ఇప్పుడు ఆ మర్మము ఏం చేయబడిందంటే బాహాటము చేయబడింది. ఆ మర్మాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అన్నాడు, లేకపోతే అది ఇప్పుడు ముసుగు తీయబడింది అంటున్నాడు. ఈ మర్మం ఏదనగా అన్ని జనులు సువార్త వలన యేసుక్రీస్తు నందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరం అందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారై ఉన్నారనేది అన్నదే. ఏంటి మర్మము? అన్ని జనులంట సువార్తను బట్టి యూదులతో పాటు యేసు శరీరంలో అవయములై ఉన్నాము అంటున్నాడు. యేసు శరీరములో అవయములై ఉన్నాము అంటున్నాడు. ఏమంటున్నాడు? ఒక్క శరీరం మందు సాటి అవయములై ఉన్నాం. మనమందరము యూదులతో పాటు ఏం చేయబడ్డాం? సమానం చేయబడ్డాం, అవయములై ఉన్నాము అని బైబిల్ గ్రంథంలో మనకు అర్థమవుతా ఉంది. క్రీస్తు శరీరములో అనే మాటని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. క్రీస్తు శరీరములో మనమందరము అవయములై ఉన్నాము అని చెప్తున్నారు. సంఘానికి, ఈ సంఘాన్ని వివరించడానికి చాలా ఇమేజెస్ని కొత్త నిబంధన గ్రంథంలో వాడారు. సంఘము అనే మాట వివరణ వివరించడానికి కొన్ని పిక్చర్స్ని వాడారు. మీకు నాకు అది క్లియర్గా అర్థమవ్వడానికి సంఘాన్ని వేరే దాంతో పోల్చి చెప్తా ఉన్నారు. మనం బైబిల్లో కనుక చూసినట్లయితే కనుక వాళ్ళు పోల్చి చెప్పిన దాంట్లో హెడ్డింగ్ రాసుకోలేదు, ఇమేజెస్ ఫర్ ద చర్చ్, ఫర్ ద చర్చ్ సంఘమును పోల్చారు. ఇమేజెస్ ఫర్ ద చర్చ్ సంఘమును వేటి వేటితో పోల్చారు. కొన్నిసార్లు సంఘమును శరీరము అన్నారు, శరీరము అన్నారు. పెండ్లి కుమార్తె అన్నారు, కట్టబడిన కట్టడము అన్నారు, కట్టబడిన కట్టడము అన్నారు, గొర్రెలు అన్నారు, కొన్నిసార్లు కుటుంబము అన్నారు. యాజక సమూహము అన్నారు. సత్యములకు స్తంభములు అన్నారు. కృత నిబంధన గ్రంథములో సంఘమును స్తంభము, కృత నిబంధన గ్రంథములో సంఘమునకు వేరు వేరు ఇమేజెస్ని వాడారు. సో ఈ ఇమేజెస్ అన్నింటినీ ఎలా అర్థం చేసుకోవాలి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దీని తర్వాత మనం ఇంకొక ప్రాముఖ్యమైన విషయంలోనికి మనం వెళ్ళాలి. సో అది మనకు అర్థమవ్వాలంటే ఇది ఖచ్చితంగా అర్థమవ్వాలి కాబట్టి మనం ముందు దీన్ని ధ్యానం చేద్దాం. ఎలా ఈ యొక్క ఇమేజెస్ని మనం అర్థం చేసుకోవాలి, హెడ్డింగ్ ఎలా
పోల్చబడిన ఈ విషయాలను మనము అర్థం చేసుకోవాలి. మనం ఇందులో నేర్చుకోవాల్సిన మొదటి విషయం, చర్చ్ కెనాట్ ఎగ్జిస్ట్ సపరేట్ ఫ్రమ్ క్రైస్ట్. క్రీస్తుకు వేరుగా సంఘము ఎప్పుడు ఏర్పాటు చేయబడలేదు. ఏ అంటే అర్థం ఏంటంటే, రాసుకున్నారా, క్రీస్తుకు వేరుగా సంఘము ఏర్పరచబడలేదు. క్రీస్తుకు వేరుగా సంఘము ఏర్పాటు చేయబడలేదు, ఏర్పడలేదు. సంఘము ఎప్పుడు క్రీస్తుతోనే ముడిపడి ఉంది. ఏంటండి దాంట్లో, జస్ట్ వినండి సార్, క్రీస్తు లేకుండా సంఘం అనేది లేదు. క్రీస్తుకు సంఘానికి వేరుపరచలేము. సంఘము అనే మాట మాట్లాడామంటే దానికి డిఫాల్ట్గా ఏం మాట్లాడుతున్నాం, క్రీస్తు గురించే మాట్లాడుతున్నట్లు. ఏ ఇమేజ్ని ధ్యానం చేస్తున్నా కానీ ఆ ఇమేజ్లో ఫస్ట్ గుర్తు రావాల్సిన విషయము క్రీస్తే. ఏ ఇమేజ్, ఇమేజ్ అక్కడ రాయబడిన, అక్కడ మనం ఏ పదం అయితే వాడామో, సంఘము శరీరం అన్నాడు, శరీరం అన్నాడు కాబట్టి శరీరం గురించి కాదు చెప్పాల్సింది ఇక్కడ. సంఘము ప్రాముఖ్యమైన క్రీస్తుని కూడా అంటే ఆ శరీరానికి క్రీస్తు ఖచ్చితంగా కనిపిస్తాడు. రెండవ ఉదాహరణక బ్రైడ్ అనుకున్న పెండ్లి కుమార్తె అన్నాం, పెండ్లి కుమార్తె గురించి కాదు ఇక్కడ చూసుకోవాల్సింది మనం. క్రీస్తు పెళ్లి కుమార్తె ఉంది, అది సంఘం అయితే పెళ్లి కుమారు లేకుండా సంఘమే లేదు. బిల్డింగ్, బిల్డర్ లేకుండా బిల్డింగ్ లేదు. మూలరాయి, గొర్రె అన్నాడు, గొర్రెల కాపర్ లేకుండా గొర్రె లేదు. సత్యముడు స్తంభము అన్నాడు, సత్యమైన క్రీస్తు లేకుండా సత్యమైన పిల్లర్ ఆఫ్ ట్రూత్ ఇంకా ఎక్కడ లేదు. ఇంకా కుటుంబం అన్నాడు, కుటుంబానికి హెడ్ ఉంటాడు, ఆ హెడ్ లేకుండా కుటుంబమే లేదు. అంటే ఏంటండి, యాజక సమూహము, యాజకుడు ప్రధాన యాజకుడు అనే క్రీస్తు. ఇట్లా ఈ ఏ రూపమైనా సరే మనము ధ్యానం చేస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే కనుక, చర్చ్ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ క్రైస్ట్. క్రీస్తుకు వేరుగా సంఘాన్ని ఎప్పుడు చేయటానికి ఎంత మాత్రం వీల్లేదు. మీకు అర్థమై ఉండాలి అంటే మనము ఒక అసెంబ్లీ అయ్యాం, ఈ అసెంబ్లీ లేకపోతే ఈ సమూహము క్రీస్తుకు చెందిన వారము అన్నాం. ఎట్లా క్రీస్తుకు చెందిన వారము? క్రీస్తు చేసిన పనిని బట్టి మనమందరము క్రీస్తుకు చెందిన వారము అని మనకు అర్థమిస్తుంది ఇందులో ఈ ఇమేజెస్లో. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయము, మనము క్రీస్తు గురించి ఏ ఇమేజ్ని ధ్యానం చేస్తున్నా ఆ ఇమేజ్ నుంచి క్రీస్తుని బయటికి తీసేయడానికి, బయట క్రీస్తుని చెప్పకుండా ఇమేజ్ని వివరించడానికి ఎంత మాత్రము వీల్లేదు. రెండవ విషయం, ప్రతి ఇమేజ్లోనూ ప్రతి ఇమేజ్ ఇండివిజువల్గా తీసుకోవడానికి వీల్లేదు. ప్రతి ఏ ఇమేజ్ని వ్యక్తిగతంగా ఒక్కొక్క దాన్ని వివరించడానికి వీల్లేదు. మీరు ఏ ఇమేజ్ని ధ్యానం చేస్తున్నా మిగిలిన ఇమేజెస్ని దీనిలో కలుపుకోవడానికే ప్రయత్నం చేయాలి. ఇంపార్టెంట్ విషయం మీకు అర్థమై ఉండాలి, ఏ ఒక్క ఇమేజ్ని ఇండివిజువల్గా తీసుకోకూడదు. ఎందుకు ఈ విషయం చెప్తాను తెలుసా? ఎప్పుడైనా ఇలా చేయాలని ప్రయత్నం చేస్తే కనుక రాంగ్ అయిపోతుంది. అందుకే దాన్ని ఏదైనా వివరించాలనుకున్నప్పుడు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అయిపోతుంది. అందుకే చెప్తాను మీకు, ఏ ఇమేజ్ని ధ్యానం చేయాలనుకున్నా కానీ ఏ ఇమేజ్ని సంఘానికి పోలుస్తున్నా కానీ ఒక ఇమేజ్ని తీసుకోవడానికి లేదు. ఇమేజెస్ అన్నిటినీ కలిపి తీసుకోవటానికి మనము ఎప్పుడు ప్రయత్నం చేయాలి. మూడవది, మూడో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, మూడోది గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇవి కేవలము, ఈ ఇమేజెస్ అన్నీ కేవలము
మనకు అర్థమవ్వడానికి చెప్పబడినవి. మనకు అర్థమవడానికి చెప్పబడినవి. ఓకే, అంతేగాని వాటిని ఇండివిజువల్గా తీసుకోవడానికి లేదు. ఆ కాన్సెప్ట్ నీకు నాకు అర్థమవ్వడానికి దాన్ని వాడాడు. అంతేగాని దాన్ని ప్రత్యేకంగా ఏదో మర్మం మళ్ళీ దాంట్లోంచి తీసుకొని చెప్పడానికి ఎంత మాత్రం వీలేదు. ఇది ఖచ్చితంగా ఏమంటామంటే, మనకు అర్థమవ్వడానికి ఏదో ఒక పదాన్ని రూపకలంకారంలో చెప్తున్నాడు అంతే, దర్శాలు. ఒక రూపాన్ని తీసుకొచ్చి దానికి దీనికి పోల్చాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇలా పోల్చుతున్నప్పుడు మూడో దాంట్లో రాసుకోవాలి. ఇలా పోల్చుతున్నప్పుడు నువ్వు చేయవలసిన, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే కనుక, వాటికి వీటికి మధ్యన పోలిక ఏంటి, దానికి సంఘానికి మధ్య ఉన్న పోలిక ఏంటి. సిమిలారిటీస్ ఏంటో కనుక్కోవాలి. సిమిలారిటీస్ అంటే పోలిక. సిమిలారిటీస్ అంటే ఎగ్జాక్ట్ పోలిక కాదు, కానీ సిమిలారిటీస్ అంటే దాంట్లో ఉన్నాయి, దీంట్లో ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు. ఏదన్నా రెండవది మీరు తెలుసుకోవాల్సిన ఇందులో విషయం ఏంటంటే, సిమిలారిటీస్ మాత్రమే కాదు కామన్ విషయాలు ఏంటి, దాంట్లో ఏమున్నాయి, దీంట్లో ఏమున్నాయి, కామన్గా రెండు విషయాలు ఏమున్నాయా లేవా అవి తెలుసుకోవాలి. ఏదైనా సంగమును గురించిన ఏ రూపం, ఏ యొక్క అలంకారాన్నైనా మనం తీసుకు, ఏ పోలికైనా మనం తీసుకుంటున్నప్పుడు దాన్ని బాగా వివరించాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, దానికి దీనికి మధ్య ఉన్న సిమిలారిటీస్ ఏమున్నాయా, రెండోది దానికి దీనికి మధ్య ఉన్న కామన్ విషయాలు ఏంటి, మీకు అర్థమవ్వాలి. ఉదాహరణకు ఎవరైనా కానీ మా అమ్మాయి నాకులాగా ఉంది అన్నారనుకోండి, మా ఇద్దరి మధ్య ఉన్న సిమిలారిటీస్ ఏంటి రాయాలి. ఎలా చెప్పగలం బేస్ దాన్ని, సిమిలారిటీస్ ఏంటి తెలియాలి. ఆమెకి నాకు ఉన్న సేమ్ సిమిలారిటీస్ ఏంటి, గుణాలు ఏంటి రాయాలి. రెండోది అలా చెప్పడం మాత్రం సరిపోదు, కామన్ విషయాలు ఏంటి, ఏ కామన్ విషయాలు బట్టి ఒకటే ఉంది అని చెప్పగలిగాం అది తెలియాలి మనకు. సేమ్ ఇట్లాగే అంటున్నాడు, క్రీస్తు శరీరము క్రీస్తు సంఘము శరీరంతో పోల్చబడింది కాబట్టి క్రీస్తు సంఘానికి ఒక శరీరానికి ఉన్న సిమిలారిటీస్ ఏంటి, రెండోది ఆ సంఘానికి శరీరానికి మధ్య ఉన్న కామన్ విషయాలు ఏంటో తెలుసుకోవాలి, అంతే చేయాలి. అంతేగాని ఇంకెక్కువగా దాని గురించిన విషయాలను వివరించడానికి ఎంత మాత్రము వీల్లేదు. ఉదాహరణకు లూకాసు వార్త 13వ అధ్యాయం, మీకు అర్థమవడానికి మీకు చెప్తున్నాను. లూకాసు వార్త 13వ అధ్యాయము 32వచనం చదువురైనా, లూకా 13:32 ఎవరి నక్క, హేరోదు నక్క. ఇప్పుడు హేరోదును దేంతో పోల్చాడు, నక్కతో పోల్చాడు. నక్కకి హేరోదుకున్న సిమిలారిటీస్ ఏంటో చెప్పాలి ఇప్పుడు, అంతే. అంతేగాని మీరు నక్కని హేరో చేసేయద్దు. నక్క ఈజ్ హేరోద్ అని చెప్పద్దు. ఇప్పుడు ఆ నక్కతో చెప్పండి అన్నారంటే, అంటే హేరోద్ నక్క అని కాదు, నక్కకి ఏ లక్షణాలు ఉన్నాయో హేరోదుకి అవి ఉన్నాయి, నక్కలో ఏ కామన్ విషయాలు ఉన్నాయో హేరోదులు కూడా అవే ఉన్నాయనే విషయమే. కానీ హేరోదే నక్క కాదు, అట్లా క్రీస్తు శరీరము శరీరము సంఘం అంటే, ఇక సంఘం శరీరం ఒకటే కాదు, పోల్చాడు అంతే. జస్ట్ దానికి దీనికి ఉన్న కొన్ని పోలికలు మాత్రమే మనము చూస్తున్నాము. సో మొదటి పోలిక చూద్దాం, శరీరం ఫాస్ట్గా కొంచెం చూద్దాం, 230 అవుతుంది. శరీరం మొదటిది శరీరం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలు,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16-17 వచ్చిన చదువుతారు ఎవరైనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం ఒక్క శరీరమై ఉన్నాము అంటున్నాడు. మనమందరము క్రీస్తు శరీరాన్ని షేర్ చేసుకుంటున్నాము అన్నాడు. మనమందరము క్రీస్తు శరీరముని లో భాగమై ఉన్నాము అని చెప్తున్నాడు. సంఘము ఇక్కడ క్రీస్తు శరీరముతో హ్యూమన్ బాడీతో, మనిషిని యొక్క బాడీతో పోల్చబడతా ఉంది. ఈ విషయాన్ని రెండు రకాలుగా బైబిల్ గ్రంథంలో చెప్పాడు, రాసుకోవాలి. ఈ విషయాన్ని రెండు విధాలుగా బైబిల్లో చెప్పాడు. ఓకే, ఈ చర్చ్ అనేది శరీరంతో పోల్చబడతా ఉంది. ఈ చర్చ్ ఇది మానవ శరీరంతో చెప్పబడింది. రెండు రకాలుగా ఈ వర్డ్ ఈ శరీరంను ఉపయోగించారు. ఒకటి శరీరము, ఒకటి శరీరము. దీనికి ఇది శరీరమే సంఘం అన్నారు కదా, శరీరమే సంఘము అన్నారు. దీనికి శిరస్సు క్రీస్తు అన్నాడు. దీనికి ఈ శరీరమునకు శిరస్సు క్రీస్తు అన్నాడు. మిగిలిన అవయములన్నీ విశ్వాసులు అని చెప్పాడు. మిగిలిన పార్ట్స్ అన్నీ మిగిలిన అవయములన్నీ విశ్వాసులు అన్నారు. ఇలా ఈ యొక్క శరీరము అనే దాన్ని వాడారు. ఇక్కడ వాడిన దాంట్లో శిరస్సు మాత్రము క్రీస్తు, మిగిలినవన్నీ విశ్వాసులు అన్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 1:22 ఫాస్ట్గా చదవాలి, రత్నం చదువుతుంది. ఎఫెసీ రాసిన పత్రిక 1:22 మేబీ 21-22 చదువుదామా? ఎవరైనా చదవచ్చు. ఎఫెసీ 1:21-22 మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమునకు పైగా ఆయన సంఘమునకు ఆయన శిరస్సుగా నియమించాడు. ఆయన సంఘమే ఆయన శరీరం. ఓకే, ఆ సంఘము ఆయన శరీరము. ఆ శరీరానికి ఎవరు ఇప్పుడు సంఘం ఈజ్ ఈక్వల్ టు శరీరము. శరీరం, ఈ శరీరానికి హెడ్ ఎవరు? క్రీస్తు. హెడ్ క్రీస్తు కాబట్టి మిగిలిన అవయములన్నీ విశ్వాసం. దానికి రెఫరెన్స్ కొన్ని రాసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండి మనం అన్ని విషయంలోనూ ఎదుగుదాము. ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయమును తను పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీరువలను కలిగిన బలము చేత అతకబడి ప్రేమ ఎందు తన క్షేమాభివృద్ధి కలిగిన శరీరమునకు అభివృద్ధి కలగజేసుకునిచున్నది. క్రీస్తు శరీరం, సంఘము శరీరము. ఈ సంఘానికి హెడ్ క్రీస్తు, మిగిలిన అవయములన్నీ విశ్వాసులు అన్నాడు. రిఫరెన్స్ మాత్రమే రాసుకోండి, మీకు అర్థమైంది కాబట్టి. కొలసీ రాసిన పత్రిక 2:19 అందులోనే మొదటి కొరింథీ 12:27 రెండవ అర్థం
సంఘమే శరీరము, సంఘము శరీరము, సంఘము శరీరము, విశ్వాసులందరూ బ్రాకెట్లో రాసుకోవచ్చు, విశ్వాసులందరూ, విశ్వాసులందరూ వేరు వేరు అవయములై ఉన్నారు, విశ్వాసులందరూ వేరు వేరు అవయములై ఉన్నారు. శిరస్సుతో కలుపుకొని విశ్వాసులందరూ వేరు వేరు అవయములై ఉన్నారు, శిరస్సుతో కలుపుకొని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:14-23 ఇంటికెళ్ళగా చదువుకోవచ్చు మీరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:14-23 వరకు. దాని కింద దీనికి అర్థం ఏంటి? దీనికి అర్థం, దీనికి అర్థం సంఘమే శరీరం అయింది. ప్రతి ప్రతి ఏమంటారు, ప్రతి విశ్వాసి దానిలో ఒక్కొక్క అవయవమే ఉన్నారు, ఇంక్లూడింగ్ శిరస్సుతో కలిపి. దానికి అర్థం ఏంటి అంటే కనుక, ప్రతి విశ్వాసి ప్రతి విశ్వాసి ఒక సభ్యుడిగా వ్యవహరిస్తాడు. ప్రతి విశ్వాసి ఒక సభ్యుడిగా వ్యవహరిస్తాడు. మొదటి కొరింథీ 12:12 మొదటి పత్రిక 12:12 ఏలైనగా శరీరము ఏకమైనను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, అలాగునే శరీరం యొక్క అవయములు అన్నీ అనేకములై ఉన్న ఒక శరీరమే ఉన్నవి, అలాగనే క్రీస్తు ఉన్నాడు. 12:12 ఇందులో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు, ఈ శరీరము అనే ఇమేజ్లో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు కాబట్టి, కొంచెం ఫాస్ట్గా రాయాలి ప్లీజ్. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు కాబట్టి ఆయనే సంఘములోని సంఘమునకు నాయకుడు, ఒక డైరెక్షన్ ఇవ్వగలిగినవాడు. డైరెక్షన్ అంటే ఏమంటారు అర్థం, ఒక మార్గమును చూపించగలిగినవాడు, ఆ దిశానిర్దేశమును ఇవ్వగలిగినవాడు, దిశానిర్దేశములను చూపగలిగినవాడు. చూపగలిగినవాడు కాదు, చూపేవాడు. క్రీస్తే శరీరమునకు శిరస్సై ఉన్నాడు కాబట్టి, నీ శరీరానికి శిరస్సు ఎలాగైతే అధికారం కలిగినదో, పోలుస్తున్నాను జస్ట్ అంతే, నీ శరీరానికి శిరస్సు ఎలా అధికారం కలిగిందో, మనం ఇటు నడవాళ్ళు ఏది అధికారం చూపిస్తుంది, శిరస్సే. శిరస్సు చెప్పినట్లే మనం నడుస్తాం. మనకు లీడర్ ఎవరు? మన శరీరానికి లీడర్ శిరస్సే. కాబట్టి సంఘానికి లీడర్ క్రీస్తే. మనం ఎటువైపు నడవాళ్ళు అధికారం చూపించేది అంత మాత్రమే కాదు, మనము మనం నడవలసిన మార్గములన్నిటినీ శిరస్సులోంచే మనకు
డైరెక్షన్ వస్తున్నాయి కాబట్టి, క్రీస్తు సంఘమునకు శిరస అయినాడు కాబట్టి, లీడర్షిప్ అయినా కావచ్చు, డైరెక్షన్ అయినా కావచ్చు, అథారిటీ అయినా కావచ్చు, సమస్తము క్రీస్తుదే. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, డౌట్ లేదు, సమస్తము క్రీస్తే. ఇప్పుడు ఆ సంఘంలో ఈవెన్ పాస్టర్ అయినంత మాత్రం నేనేమై ఉన్నాను, నేను ఒక అవయవమై ఉన్నా. గుడ్, నేను ఒక అవయవమై ఉన్నా, నేను శిరస్సు కాదు ఇందులో, నేను ఒక అవయవం కాబట్టి నాకు ఏం లేదు, శిరస్సు కాదు, నాకు ఏం లేదు, అధికారం లేదు, నాకు డైరెక్షన్ చేసేది నా దగ్గర లేదు. వాట్ విల్ కాల్డ్, నా దగ్గర లీడర్షిప్ లేదు, నా దగ్గర, నా దగ్గర అథారిటీ లేదు. ఏ టు జెడ్ ఎవరి చేతిలో ఉంది? క్రీస్తు చేతిలో ఉంది. నేను అలాంటి కేసులో ఏమై ఉన్నాను? ఒక అవయవమై ఉన్నా అంతే, దట్స్ ఆల్. అంటే నేను ఏం చేయకూడదని ఇండైరెక్ట్గా చెప్పేశాడు ఇక్కడ. నేను అంటే నేను అథారిటీ చేయడానికి నా దగ్గర ఏం లేదు, బికాస్ యువర్ ఆఫ్టర్ లే ఆఫ్టర్ కాదు, నేను ఒక అవయవమై ఉన్నా అంతే. శిరస్సు క్రీస్తే. నో డిక్టేటర్షిప్ ఇక్కడ చర్చిలో. డిక్టేటర్ హోల్ క్రీస్తే. ఎంత అన్యాయమో మనం వింటుంటే ఇది. వాస్తవానికి డిక్టేటర్షిప్ ఎవరెక్కడా? పాస్టరే. కూర్చో కూర్చో, నిలబడితే నిలబడు, నడిస్తే నడు, చెప్పాల్సింది ఏ టు జెడ్ పాస్టరే. ఏ దారుణమైన విషయాలు ఉంటాయి, వద్దులేట అవన్నీ మనకి. ఏం చెప్పాడో ఆయన చేయాల్సిందే. పొర నేనెవరిని అనుకుంటున్నావు పాస్టర్ని అంట. మొన్న ఒక మా పాస్టర్ గారు రవి గారు ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారంటే, యోనా కడుపులోనంట, చేప కడుపుల్లో యోనాను భద్రపరిచినట్లుగంట పాస్టర్ని విశ్వాసుల కడుపులో పెట్టి చూసుకోవాలంట. ఇది ఆడినాయం అసలుకి. అసలు అది అన్న రవి గారు నీకు ఎట్టచ్చి మా అంటే నా ఫ్రెండ్ కాబట్టి నేను రెవరెంట్ పాస్టర్ అయినా. అది నీకెవరు చెప్పారు? వేరే వాళ్ళు చెప్పారు ఈ మర్మం అంటున్నాడు. సంఘంలో వీఆర్ ఓన్లీ అవయములే, నాతోటి అవయములే. ఆయన ఎట్లాగో నేను అంతే. అంటే విషయం చెప్పడం మీకు అర్థమవుతుందా? వెళ్ళి కొంది మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. చర్చిలో ఉన్న విశ్వాసి అవయవం అయితే నేను కూడా మళ్ళీ ఆయన ఆయన చిన్న అవయము, నేను పెద్ద అవయవం కాదు. ఇక్కడ కూడా తేడా చూపించొద్దు. ఆయన గుండెకాయ, నేను ఏలు అని చెప్పొద్దు. ఏలైనా ఇంపార్టెంటే, గుండెకాయ అయినా ఇంపార్టెంటే. ఏలు ఇరిగితే నొప్పి వస్తుంది, తెలుసుంది కదా, గుండెకాయ తెలుసుంది. నేను బాగా నేను అక్కడ ఆగిపోతే లేవరు ఆగిపోతే మా నాన్నగారు నాలుగు రాలేసుకున్న వెనకాల ఏ శైలి కిడ్నీలు పడ్డాయి. మరి అది అయితే ఏ అవయముకు దానికి ఉన్న స్పెషాలిటీ దానికి ఉంది. అన్నీ నేమని చెప్పరు మీకు. అట్లా అంటాం బాగుందా, మనం పాటించడం బాగుందా? దట్స్ ఆల్ ది క్వశ్చన్. నేనేమంటానంటే, అంటారో అన్న తర్వాత సంగతి. వాస్తవాన్ని ఫాలో అవటం మనం చేస్తామా, లేకపోతే వాస్తవాన్ని దాసేసి అవాస్తవంలో ప్రజలందరూ నడిపిద్దామా? దట్స్ ఆల్ ది క్వశ్చన్. వాస్తవం చెప్పాలి కదా మనం. సార్ కాకపోతే నన్ను మిమ్మల్ని నడిపించడానికి పెట్టాడు అంటే నాకు అర్థమైపోయినట్టే. అట్లా కూడా కాదు, ఇంకా ముందుకెళ్తే మీకు అసలు మనం ఏంటో మనకు తెలుసుది కదా. మొదటి విషయము ఇందులో నేర్చుకోవాల్సిన చర్చ్, క్రైస్ట్ ప్రొవైడ్స్ అథారిటీ, లీడర్షిప్, డైరెక్షన్ ది సేమ్ వే యాజ్ అవర్ హెడ్ ప్రొవైడ్స్ టు యూ. ఎఫెసీ రాసిన పత్రిక 1:15-22, 17-22. ఎఫెసీ రాసిన పత్రిక 1:17-22 22 వచనం మాత్రం చదువుతున్నాను. మరియు సమస్తమునకు ఆయన సమస్తము ఆయన పాదం క్రింద ఉంచి సమస్త పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ అవర్ చర్చ్. మన సంఘానికి క్రీస్తే శిరస్సు. శిరస్సు ఆయన కాబట్టి అథారిటీ, లీడర్షిప్, డైరెక్షన్, ఎవ్రీథింగ్, హోల్ అండ్ సోల్, ఫుల్ అథారిటీ కలిగిన వాడు క్రీస్తే. రెండవ విషయం ఒక మాట కోసం చెప్పాలంటే కనుక రాసుకోవచ్చు. ఆయన తన అధికారాన్ని రెండు రకాలుగా చూపిస్తాడు. ఆయన తన అధికారం అన్నాడు కదా, శిరస్సు అన్నాం కదా. ఆయన తన అధికారాన్ని
రెండు మార్గాలలో చూపిస్తాడు. ఒకటి, దేవుని వాక్యం ద్వారా, వాక్యం ద్వారా. రెండు, లోకల్ లీడర్స్ ద్వారా, చర్చిలో ఉన్న లీడర్స్ ద్వారా తన అధికారాన్ని ఆయన చూపిస్తాడు. తన అధికారాన్ని ఆయన చూపిస్తాడు. ఇప్పుడు మీకు ప్రశ్న వచ్చింది, ఎల్డర్స్ కూడా మనమే ఎన్నుకునేది, అప్పుడు ఆయన చూపించేది ఏంటి? ఎల్డర్స్ దగ్గరికి వచ్చినప్పుడు చూద్దాం అది, ఓకేనా? రెండో విషయం, మనమందరము అవయములై ఉన్నాం కదా. క్రీస్తు శిరసై ఉండగా మనమందరము అవయమై ఉన్నాం. మనమందరము ఆయన శరీరంలో భాగమై ఉన్నాం కాబట్టి మనమందరము యూనిటీ కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. రెండో విషయం, క్రీస్తు శరీరములో అవయములై ఉన్నాము కాబట్టి క్రీస్తు శరీరములో భాగమై ఉన్నాం కాబట్టి మీకు నేను ముందు చెప్పాను, సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే మిగిలిన పాటలన్నీ విశ్వాసం. సో మనమందరం మిగిలిన పాటలు అయి ఉన్నాం, విశ్వాసం అయి ఉన్నాం కాబట్టి మనం మధ్య ఏముండాలి? యూనిటీ ఉండాలి, ఐక్యత ఉండాలి. ఎంత బాగుంది అసలుకి, మన మధ్య ఐక్యత ఉండాలి, మన మధ్య ఐక్యత ఉండాలి. మనమందరం ఒకరితో ఒకరు కనెక్ట్ చేయబడ్డాము. అవయములన్నీ ఒకదానికి ఒకటి కనెక్ట్ చేయబడుతుంది. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. ఏలైనగా యూదులమైనను, గ్రీసుదేశమైనను, దాసులమైనను, స్వతంత్రమైనము, మనం అందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిజం పొందితిమి. మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఎవరైనా గ్రీసు దేశస్థులైనా అవ్వచ్చు, యూదులైనా కానీ, దాసులైనా కానీ, యజమానులైనా కానీ, ఒక్కసారి క్రీస్తు దగ్గరికి వచ్చామంటే మనమందరము ధనంతో దేనితో సంబంధం లేకుండా ఒక్క అవయముకు మనమందరము లింక్ చేయబడ్డాం. ఏంటండి, అసలు ఎవరైనా ఉన్నారా? బిషప్ ఉన్నారా? తర్వాత చూద్దాం. ఎవరైనా 12:13 మొదటి కొరింథీయుల రాసిన పత్రిక, ఎవరైనా క్రీస్తు శరీరంలోనికి మనమందరము అవయములై ఉన్నాము, లేకపోతే మనమందరము లింక్ చేయబడ్డాం కాబట్టి మనమందరము యునైటెడ్ చేయబడాలి, మనమందరం ఐక్యంగా ఉండాలి. ఎఫెసీ రాసిన పత్రిక 4:4-6 శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే మీరు పిలుపు విషయంలో ఒకటే నిరీక్షణ ఉన్నందుటకు పిలువబడిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిపైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. సో వీ నీడ్ టు యునైట్. మనమందరము ఐక్యంగా ఉండాలి, మనమందరము ఐక్యంగా ఉండాలి. 4:16 ఎఫెసీ రాసిన పత్రిక 4:16 ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయమును తనను పరిమాణము చొప్పున పని చేయుచుండగా. శిరస్సు అయి ఉండగా మనమందరము ఆయన శరీరంలోకి ఏమని చేయబడ్డామంట? అమర్చబడ్డాం. సో మనకు మధ్యలో ఏముండాలి? యూనిటీ ఉండాలి. మూడోది, శరీరము ఎదగాలి కదా, శరీరం ఎదుగునట్లుగా సంఘం కూడా ఎదగాలి. శరీరం ఎలాగూ ఎదుగుతుందో అలాగే సంఘం కూడా ఎదగాలి. ఎఫెసీ 4:12 ఒక నిమిషం ఏంటండి, శరీరం ఎలా ఎదుగుతున్నదో అలాగే సంఘం కూడా ఎదగాలి. నా వైపు ఒకసారి చూడాలి.
శరీరము ఎదగాలి అంటే లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని పనిచేయాలి. ఏ ఆర్గాన్ పని అది పనిచేస్తేనే శరీరము ఎదుగుద్ది. కానీ లోపల ఉన్న ఏ ఒక్క ఆర్గాన్ తన రోల్ని, తన కర్తవ్యాన్ని నిర్వర్తించకపోతే శరీరం ఎదిగే అవకాశం ఎంత మాత్రం లేదు. అలాగే క్రీస్తు శరీరములో పాలిభాగస్తులైన మనము, క్రీస్తు శరీరములోనికి అవయములుగా ఉన్న మనము, మన పని మనము నిర్వర్తిస్తుంటేనే ఈ సంఘము ఎదుగుద్ది. దట్ మై పాయింట్. ఇక్కడ పెద్ద అవయము, పెద్ద ఆర్గాన్, చిన్న ఆర్గాన్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. దేని పని అది చేసుకుంటూ ఉంటేనే సంఘం ఎదుగుద్ది. కానీ సరే నాకు చిన్న పనులే అని వదిలేస్తే అది సంఘం ఎదిగే అవకాశం ఎంత మాత్రం లేదు. పొద్దున్నే చక్కగా ఇడ్లీ తిందాం అనుకోండి, ఒక 4 ఇడ్లీ వద్దాకు పొద్దున్న రోజు ఇడ్లీ పెడుతున్నాడు, ఈరోజు అరగను అని లోపల డైజెస్టర్ అరగలేదు అనుకున్న రోజున ఎట్లుంటుంది? నాకు వచ్చిన అర్థమైందా? రోజు ఇడ్లీ తింటున్నాం, రోజు ఇడ్లీ తిన్నంత తింటా ఉన్నాం, లోపల ఉన్న సిస్టమ్ కోపం వచ్చింది. ప్రతిరోజు ఇడ్లీ పెడుతున్నాడు, ఈరోజు నేను అరగను. పక్కన ఎవరు అరగవే ప్లీజ్, ఎట్లా కొంటే అరుగు అరుగు. కిడ్నీ అంటే నువ్వు అరగాలి, ఎట్లా లేకపోతే నేను ఎట్లా పనిచేస్తాను? రక్తం అంటే నువ్వు అరిగితే కదా నాలో కలిసి నా బ్లడ్ హిమోగ్లోబిన్ లోపలి పంప్ అవుతుంది, గుండె ఆగుతుంది. నేను చెయ్యను. నువ్వు ఏం తీసుకుంటున్నా కానీ లోపల డైజెస్టివ్ సిస్టమ్ వర్క్ చేయట్లా, ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వదు. నెమ్మదిగా బెడ్ మీదకి వెళ్తావు, రక్తంలోనికి ఎనర్జీ రాదు, గ్లూకోజ్ ప్రొడ్యూస్ అవ్వట్లా. ఎంత తిన్నా అరగట్లది, తెల్ల కణాలు బయటపడతాయి సూపరు. నెమ్మదిగా నెమ్మదిగా ఇవన్నీ వెళ్ళి డైజెస్ట్ సిస్టాన్ని బతిమలాడుకోవాలి. బతిమలాడుకుంటే అది సర్లే, కానీ నేను తీసి మొక్క చేయడం స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు జరగదు వాస్తవానికి. దేనికి ఇచ్చిన రోల్ అది పూర్తిగా కర్తవ్యాన్ని పూర్తి చేస్తుంది. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి వారి వారి కర్తవ్యాలను నిర్వర్తిస్తేనే సంఘం ఎదుగుతుంది. ఎఫెసీ 4:12 4 ఒక అవయము ఒకదానిపై ఆధారపడాలి, ఒక అవయము మరొక దానిపైన ఆధారపడాలి. నేను దానిపైన ఆధారపడను, చచ్చినా కానీ అంటే కథం ఎక్కువ కుదరదు. ఇక ఒక అవయము మరొక దానిపైన ఆధారపడాల్సిందే, ఒక అవయము మరొక అవయవం పైన ఆధారపడవలసిందే. ఏ అవయము చెప్పకూడదు నాకు నేను ఇండిపెండెంట్గా బ్రతుకుతాను అని శరీరంలో ఉన్న తర్వాత. నేను స్వేచ్ఛగా బ్రతుకుతాను, నాకు స్వాతంత్రం ఉంది, నేను ఇలా బ్రతకేయగలను అని చెప్పడానికి ఎంత మాత్రమో వీల్లేదు. శరీరంలో అవయములం కాబట్టి ఒక అవయం పైన మనం ఆధారపడాల్సిందే. కొరింథీ 12:25 మొదటి కొరింథీ 12:25 ఎఫెసీ 4:25 రోమాపత్రిక 12:4-5 వచ్చినారు. మొదటి కొరింథీ 12:25 రోమీ రాష్ట్ర పత్రిక 12:4-5 సుందరమైన అవయములకు ఎక్కువ సౌందర్యం లేదు, అయితే శరీరములో వివాదం లేక అవయములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించురాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. లోపల ఉన్న ప్రతి సిస్టమ్ను దానికి దాన్ని డిపెండ్ అయ్యేట్లు, ఒకదానిపైన ఒకటి ఆధారపడేటట్లుగా చేసి సిస్టమ్ అంతటిని నడిపిస్తున్నాడు. తిన్న ఫుడ్ ఏమవుతుంది? ఎనర్జీగా బ్లడ్లో కలుస్తుంది, కలిసిన దాన్ని మనకి ఎనర్జీని ఇస్తుంది. లోపల ఉన్న ఏ సిస్టమ్ డిపెండ్ అవ్వకపోతే కనుక ఎంత మాత్రము అవయవాసం కాదు. 5 ఇతర పక్కనున్న అవయము ఉన్న గొప్పతనాన్ని బట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి. పక్కనున్న అవయవం యొక్క గొప్పతనాన్ని బట్టి దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మన శరీరంలో జుట్టు బాగా పెరుగుద్ది, గోర్లు పెరుగుతాయి కదా, పద్దాకు పెరిగేది జుట్టు గోర్లేనా? నేను పెరగనాను, గుండె పెరిగింది అనుకోండి.
మీకు అర్థమవుతుందా? పద్దాగా పెరిగి జుట్టు గోర్లేనా, నేను పెరగనా అని చెప్పి గుండు పెరిగింది అనుకోండి, ఏమవుద్ది? రమేష్ హాస్పిటల్కి వెళ్తాం అంతే కదా. సరేలే కిడ్నీ అనుకోండి, నేను పెరగొద్దా అని అదిగు పెరిగింది అనుకో, బల్జ్ అవుతుంది కిడ్నీ, నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. ప్రతి అవయము దానికున్న పనిని బట్టి ఇతర అవయము రెస్పెక్ట్ ఇవ్వాలి. క్రీ శరీరంలో ప్రతి మెంబరుకున్న గొప్పతనాన్ని బట్టి, రోల్ని బట్టి ఏం చేయాలి? పక్కన వాడిని రెస్పెక్ట్ ఇవ్వాలి. మనకంటే పక్కన ఉన్న అవయముకున్న దాని రోల్ దానికి ఉంది, దానికున్న రోల్ని బట్టి ఈ ఈ ఈ అవయము దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, దానికున్న రోల్ని బట్టి ఈ అవయము రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకదానికొక డిపెండ్ అవ్వటం మాత్రమే కాదు, రెస్పెక్ట్ కూడా ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. ఓకే, రెండవ దానికి చూద్దాం, బిల్డింగ్ ఆ టెంపుల్. రెండవ ఇమేజ్, టైం అయిపోతుంది కదా, మనం కొన్ని వదిలేద్దాం. ఉంది రోమిలాసం పత్రిక 12:4. రోమిలాసం పత్రిక 12:4. ఎవరు నాకులాగా లేరు, ఎవరి రోల్ సంఘంలో వారికి ఉంది కదా, ఎవరు నాకులాగుండరు, ఎవరి రోల్ వారి సంఘంలో వారికి ఉంటుంది కదా. ఆనందలాగానే పాడలేను, ఆనంద్ నాకులాగా ఎక్కువసేపు నిలబడలేడు. ఎవరి రోల్ వారికి ఉంది, ఎవరి కర్తవ్యాన్ని సంఘంలో వారు ఖచ్చితంగా పాటించాలి. పాటిస్తుందంటే ఆయన కేవలం పాట పాడాడు, నేను ప్రసంగించాడు కాబట్టి అతని కంటే నేను గొప్పవాడని మీనింగ్ కాదు. ఇక్కడ నాకు ఇచ్చిన రోల్ ఇది, ఆయనకి ఇచ్చిన రోల్ ఇది. ఎవరికి వారు ప్రేమించుకోవాలి, రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. బికాస్ నాకు రాదు పాడటం, ఏం చేయను? కమలాకర్ గారు పాస్టర్ గారు, నేను పాడితేనంటే మామూలు ఊరు ఖాళీ అయిపోతాయి అంట. ఆయన అనేవాడు, నువ్వు ఎట్ట కూడా కవర్ చేసేస్తావు కదా పాటలు అనేవాడు ఆయన. అంటే ఏం చేస్తాం, సౌండ్ పెట్టుకుంటాం, నాకు తగ్గించుకోవడం మ్యూజిక్ వినపడుతుంది, మన ఎట్ట వినపడతాం. నేను పాడతాను అనుకుంటాను జనాలు, అక్కడ పాడేది నేను కదా, మ్యూజిక్ అక్కడ అంతంతే ఊ కనుక ఓ ఓ అంటే అంతే లేదు. ఎవరు రోల్ వాడిది అక్కడ, అక్కడ గొప్పతనం నాది కాదు, గొప్పతనం సౌండ్ సిస్టమ్ పెట్టేవాడిది. నీకు అర్థమవుతుందా? సౌండ్ సిస్టమ్ పెట్టా అని తక్కువ ఇంటికి ఎంత మాత్రం వీల్లేదు, వాడి రోల్ వాళ్ళది. కీబోర్డ్ ప్లే చేసేవాడు కీబోర్డ్ ప్లే చేస్తాడు, ప్యాడ్స్ ప్లే చేసేవాడు ప్యాడ్స్ ప్లే చేస్తాడు. ఎవడి పాత్ర వాడు ఈ సంఘంలో పోషించాల్సింది? ఎవడు ఎవడికంటే పక్కన వాడు మనకంటే గొప్పవాడే, సందేహం ఏంటంటే ఆ రోల్ నేను ప్లే చేయలేను కాబట్టి, ఆ రోల్ నేను పోషించలేను కాబట్టి. ఇక్కడ 10 మంది కృష్ణులు లేరు. పూర్వకాలం ముందు ఒకే డ్రామాలో 10 వేషాలు వచ్చేవాడు, అట్లేదు ఇక్కడ. ఎవరి పాత్ర వాడే, అందుకే ఎవరికి వాడు పక్కన వాడికి గౌరవము ఇవ్వాల్సిందే. ఎవరి కాదు, పక్కన వాడికి గౌరవము ఇవ్వాల్సిందే, నో డౌట్. బిల్డింగ్ ఆ టెంపుల్, మందిరము లేకపోతే కట్టడం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 2, మొదటి కొరింథీ రాసిన పత్రిక 3:9. మొదటి కొరింథీ 3:9. మేము దేవుని జతపనే వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమై ఉన్నారు. రెండవది గృహము అన్నాడు, దేవుని గృహం. ఎఫ్ఎస్సి పత్రిక 2:21, ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 2:21, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధ బయట దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఎఫ్ఎస్సి 2:21. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 చూస్తున్నాం, యేసుక్రీస్తు ద్వారా 2:5 పేతురు రాసిన మొదటి పత్రిక, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5. మొదటి కొరింథీ 3:16, అపొస్తలుడైన పౌలుకు రాసిన కొరింథీ రాసిన మొదటి పత్రిక 3:16. ఓకే, దీనికి అర్థమేంటి? దీనికి అర్థమేంటి? ఏం అర్థమిస్తుంది? సో మొదటి రూల్ ఏంటి? ఇమేజ్ని ఎప్పుడైనా మనము ధ్యానం చేస్తున్నప్పుడు మొదటి రూల్ ఏంటి?
అరే మర్చిపోయి ఇప్పుడే కదండి, ఒక పావు గంట క్రితం బ్రేక్ ముందు చూసాం. మొదటి రూల్ ఏంటి? క్రీస్తు ఉండాలి. గుడ్. ఎందుకని? చర్చిని క్రీస్తుకి ఎప్పుడు సపరేట్ చేయలేము. ఎప్పుడు? క్రీస్తు లేకుండా నాకు సంఘమే లేదు కదా, కాబట్టి క్రీస్తు ఉండాలి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3:10 లేదా 10:11 కొరింథీ రాసిన మొదటి పత్రిక 3:10:11 10:11 దేవుడు నాకు అనుగ్రహించిన కృప చెప్పున నేను నేర్పరైన శిల్పకారం వల్లే పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడు, అలా జాగ్రత్తగా చూసుకున్నాను. వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. గృహముల గురించి, కట్టడం గురించి మాట్లాడుతున్నాడు. ఈ పునాది యేసు క్రీస్తే. పునాది క్రీస్తే. ఆయన చేసిన పని మీద మనందరము కట్టుచున్నాము. పునాది యేసు క్రీస్తే అంటున్నాడు. క్రీస్తు పునాది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీ రాసిన పత్రిక 2:20 ఫాస్ట్గా చూడాలి. ఎఫెసీ రాసిన పత్రిక 2:20 వచ్చినాం. 2:20 యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టుచున్నారు, అంటే కట్టబడి ఉన్నారు. మూలరాయి ఎవరంట? యేసుక్రీస్తే. మొదటి కొరింథీ రాసిన పత్రిక 3:11 కొరింథీ రాసిన మొదటి పత్రిక 3:11 వేయబడి తప్ప మరి ఒక పునాది ఎవడు నువ్వు వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. పునాది యేసుక్రీస్తే. మూలరాయి కూడా యేసుక్రీస్తే. పాత కాలంలో, ఏషియన్ టైంలో గృహ నిర్మాణము జరిగేటప్పుడు మూలరాయిని మొదట వేస్తారు. ఆ మూలరాయిని వేస్తేనే ఇల్లు, కట్టబడుతున్న ఇల్లు పడుకోవాలి, స్ట్రైట్ తిన్నగా వస్తుంది. ఈ మూలరాయి అంటే ఒక ఇల్లుని తిన్నగా కట్టడం అనేది చాలా కష్టమైన విషయం. పూర్వకాలం అందు కట్టాలనుకున్న ఇల్లుని స్క్వేర్గా కట్టాలనుకుంటే మాత్రం చాలా కష్టమైన విషయం అంట. దాన్ని తిన్నగా లైన్ తీయాలి అనంట అనే విషయం పూర్వకాలంలో చాలా కష్టం విషయం. బాగా ధనవంతులు మాత్రమే ఫస్ట్ మూలరాయిని చేయించుకునేవాళ్ళు. ఇతడు బాగా ధనవంతుడు అంటే ఆయన చేసే మొట్టమొదటి విషయం అంటే మూలరాయిని చేయించుకునేవాడు. మూలరాయి స్థాపించిన తర్వాత దీనికి ఇటు ఒక రాయి పెట్టేవాడు, దాని పక్కన ఇంకొక రాయి పెట్టేవాడు, ఇటు ఇట్లా. అప్పుడు రాళ్ళన్ని తిన్నగా పేర్చుకుంటా వెళ్ళేవారు. చాలా మందికి మూలరాయి ఉండేది కాదు, బాగా ధనవంతులకే మూలరాయి ఉండేది. క్రీస్తు ఎవరంట? మూలరాయి. ఆయన ఉంటే మిగతాదంతా సెట్ అవుద్ది అంటున్నాడు. ఆయనే మూలరాయి అనే మాట చూస్తాం. ఎఫెసీ 2:21 ఎఫెసీ రాసిన 2:21 వచ్చినాం. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా మార్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుచున్నది. సో రెండవ కాన్సెప్ట్ మనం చూస్తే కనుక దేవాలయము, వాటిని కాల్ కట్టడము అని చూస్తున్నాం. ఇందులోంచి చాలా లెసన్స్ నేర్చుకోవచ్చు. మీరు ఫాస్ట్గా రాస్తే కనుక చెప్తాను, మీరు రాసుకోవాలి. ఇది ఆరాధన యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. మొదటి విషయం, ఆరాధన యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. మనం కట్టబడుచున్నామంటే మనం ఆరాధన చేయవలసిన వారము అని చెప్తా ఉంది. సొలొమోను కట్టించిన ఆలయాన్ని మనం చూస్తే కనుక దేవుని మహిమ అందులో నిలిచి ఉన్నట్లుగా చూస్తాం. సో చర్చిలో దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత ఎప్పుడూ నిలిచే ఉంటుంది. దేవుడు ఒక స్థలంలో నిలిచేవాడు కాదు, కానీ దేవుడు తన ప్రజల మధ్య నివసించేవాడు. అది ఇంపార్టెంట్ విషయం. దేవుడు ఒక స్థలంలో నిలిచేవాడు మాత్రమే కాదు,
దేవుడు తన ప్రజల మధ్య నివసించేవాడు అని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. రెండోది, మందిరము పరిశుద్ధుడైన దేవుని యొక్క లక్షణాన్ని గుర్తు చేస్తుంది. మందిరము పరిశుద్ధుడైన దేవుని యొక్క ఇమేజ్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆలయములు ఆరాధించేవారు కూడా పరిశుద్ధులై ఉండాలి. మూడవది, మూల రాయి పక్కన ఇంకేం రావాలి? ఇంకొక రాయి రావాలి. ఆ రాయి పక్కన ఇంకొకటి, దాని పక్కన ఇంకొకటి. నీడ్ ఫర్ ఎవాంజలిజం, సువార్తీకరణ చేయాలనే విషయం గుర్తు చేస్తుంది. అనేక రాళ్ళ చేత ఈ మందిరం కట్టబడాలి కదా. మూల రాయి క్రీస్తు, ఆ రాయి పక్కన నేనున్నాను, నా పక్కన ఇంకొకరు ఉండాలి, ఇంకొక పక్కన ఇంకొకరు ఉండాలి. అంటే అర్థమేంటి తెలుసా? ఇట్ ఇస్ నీడ్ ఫర్ ఎవాంజలిజం, ప్రతి వాడు సువార్త ప్రకటించాలి అనే విషయం జ్ఞాపకం చేస్తుంది. కొత్త రాళ్ళు ఇంకా చేర్చబడాలి కట్టడంలోనికి అనే విషయం జ్ఞాపకం చేస్తుంది. గాస్పల్ కాల్ ఇంకా పిలువబడుతుంది అని జ్ఞాపకం చేస్తుంది. మూడవది, ఫ్యామిలీ, కుటుంబం. మూడవది కుటుంబం. మత్తయి సువార్త 12:46-50 మత్తయి సువార్త 12:46-50 ఆయన జనసమూహంతో ఇంకో మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లి సహోదరు ఆయన మాట మాట్లాడుకోవచ్చు వెలుపలికి నిలిచి ఉండరు. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరుని నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచిన్నారు అని ఆయన చెప్పాను. అందుకే ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాళ్ళని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరు ఎవరు అని చెప్పాను. తన శిష్యుడు వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి నా సహోదరుడు, పరలోకముందు నా తండ్రి చిత్తమును చెప్పున చేయువాడైన సహోదరును నా సహోదరి అని నా తల్లియు అని. నువ్వు రియల్ ఫ్యామిలీ స్పిరిచువల్, ఆధ్యాత్మికంగా ఉన్నదే రియల్ ఫ్యామిలీ. అఫ్కోర్స్ ఫ్యామిలీ ఇంపార్టెంటే, కానీ నిజమైన కుటుంబం ఏది అంటున్నాడు? స్పిరిచువల్ ఫ్యామిలీయే నిజమైన ఫ్యామిలీ. దేవుని చిత్తం చేసేదే చేసేది నిజమైన ఫ్యామిలీ అంటున్నాడు. కొరింథ రాసిన 2:18 పౌలు కొరింథ రాసిన 2:18 చూస్తూ ఉన్నాం. దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగో సెలవిస్తున్నాడు, నేను వారితో నివసింప సంచరించి తిని నేను వారు దేవుడై ఉండును, వారి ప్రజలై ఉందురు. కుటుంబము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయుల రాసిన పత్రిక 2:19 కాబట్టి మీరు ఇంక మీదట పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నాడు. రెండు మాటలు ఉపయోగిస్తాడు, ఒకటి కుటుంబం అంటాడు, లేకపోతే దేవుని ఇంటి వారు అంటున్నాడు. మనం అందరం ఎవరు అంట? దేవుని ఇంటి వారమై ఉన్నాము అనే మాటను చూస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబము ఆయా కాలానికి చెందినా కానీ ఆయా సందర్భాలకు చెందినా కానీ మనం అందరము దేవుని యొక్క కుటుంబానికి చెందిన వారమే అని బైబిల్ చెప్తుంది. 4:6 ఎఫెసీ రాసిన పత్రిక, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందుకనే అందరికీ తండ్రి ఒక్కడే అంటున్నాడు. మనం అందరము ఒక కుటుంబం కాబట్టి మనకు తండ్రి ఎవరు? క్రీస్తే అంటున్నాడు. మన దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? దేని దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్న విషయాలు, మొదటిది మనమందరము దత్తత చేయబడ్డాం, లేకపోతే మనము రక్షణ శాస్త్రం నేర్చుకున్నాం కదా, దేవుని కుటుంబంలో చేర్చబడ్డాం కాబట్టి మనమందరము ఒక కుటుంబస్థులం. మనమందరము ఒక కుటుంబంలో చేర్చబడ్డాం. రీజనరేషన్ తర్వాత కన్వర్షన్, కన్వర్షన్ తర్వాత జస్టిఫికేషన్, జస్టిఫికేషన్ తర్వాత అడాప్షన్ లాస్ట్ టైం నేర్చుకున్నాం. కుటుంబ సభ్యులం కాబట్టి మనమందరం ఒక కుటుంబానికి చెందిన వారము. మనమందరం ఒక కుటుంబానికి చెందిన వారం. లేదా ఈ విషయం విశ్వాసం తెలిస్తే ఎంత బాగుంటుందో. మనమందరం ఒకే కుటుంబానికి చెందిన వారము అని తెలిస్తే ఎంత బాగుంటుందో. తెలిస్తే బాగుంటాం కాదు,
మనమందరం ఒకే కుటుంబము తెలిసిన మనము ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తితో ఎలా స్పందిస్తామో అలానే స్పందిస్తే ఇంకా ఎంత బాగుంటుందో. బికాస్ వీఆర్ ఆల్ ఇన్ వన్ ఫ్యామిలీ, మనమందరం ఒక్క కుటుంబము అనే మాటను మనం చూస్తున్నాం. మనమందరము ఒకటే ఒకే కుటుంబం అండి. భూమి మీద ఉన్నప్పుడు కూడా మనమందరం ఒకే ఒక కుటుంబం ఉంటే కాదు, బైబిల్ చెప్తుంది మనమందరం ఒకే కుటుంబం. బైబిల్ చెప్తా ఉంది మనమందరం ఒకే కుటుంబం కాబట్టి మన కమిట్మెంట్లు ఒకరి పక్కన ఒకరు ఖచ్చితంగా అధికంగా ఉండాలి. సో మన కుటుంబం ఒకటే కాబట్టి మన కమిట్మెంట్స్, సొంత కుటుంబంతో ఎట్లా కమిట్మెంట్ అవుతాము అట్లాగే సేమ్ కమిట్మెంట్ ఉండాలి. సో మనం పర్పస్ఫుల్గా ఖచ్చితంగా పక్కన వారికి ఏదైనా అయితే ఎట్లా స్పందిస్తామో మన చర్చ్ మెంబర్ అయితే కనుక అట్లానే స్పందించారు. బికాస్ మనం ఆ లోకల్ చర్చ్ అంతా ఏమైంది, ఒక కుటుంబం కాబట్టి. సో మన ఇంటి వారికి ఎట్లా ఏదైనా అయితే ఎలా స్పందిస్తామో అదే మన చర్చ్ మెంబర్కి అయినా కానీ అట్లానే స్పందించాలి. చర్చ్లో అందరూ ఉంటారు, ఇంత చదివాం కదా, గ్రీస్ దేశస్తులు, యూదులు, ధనికులు, దాసులు, స్వతంత్రులు అందరూ ఉంటారు. వీరందరూ ఏమై ఉన్నారని చెప్పింది బైబిల్ ఇప్పుడు, కుటుంబం అన్నారు. దాసుడికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అక్కడ ఉన్న స్వతంత్రుడు తనకు సొంత కుటుంబంలో ఎట్లా స్పందిస్తాడో ఎట్లా కమిట్మెంట్ కలిగి ఉంటాడో దాసుడు కుటుంబంలో వచ్చినా కానీ అంతే కమిట్మెంట్, అంతే స్పందన ఉండాలి. ఇక్కడ నేను మాట చెప్పాలనుకుంటున్నాను. అసలు మనం దేని కొరకు ఆ సంఘానికి నాయకులు అయ్యో తెలుసా, ఈ విషయాలు వాళ్ళకి చెప్పడానికే, అంతేగాని మనం శిరస్సుగా ఉండటానికి కాదు. ఎందుకని చర్చ్లో ఇలాంటి స్పందన ఇలాంటి విషయాలు లేవు తెలుసా, ఈ విషయాలు ఎవరికి తెలియదు, ఈ విషయాలు ఎవరికి తెలియదు. నిజం చెప్తున్నాను, తెలిస్తే ఎవరు చేయకుండా ఉండరు, తెలిస్తే ఎవరు చేయకుండారు. బికాజ్ మనం క్రీస్తులో ఉన్నాం కదా, అంటే ఇక్కడ మన మనసులో పనిచేస్తుంది మనం కాదు, పరిశుద్ధాత్ముడే పనిచేస్తున్నాడు. ఈ విషయం తెలియకే ప్రజలు అయితే ఇందులో మంది కాదుగా అని పక్కన వెళ్ళిపోతున్నారు. మనమందరం ఒక ఫ్యామిలీ అనే విషయం ఖచ్చితంగా మన చర్చ్ లోకల్ చర్చ్ సార్వత్రిక సంఘం గురించి మాట్లాడలేను నేను, లోకల్ చర్చ్ గురించి మాట్లాడుతున్నా. మనకున్న 50 మంది లోకల్ చర్చ్ గురించి మాట్లాడుతున్నా. ఆ లోకల్ చర్చ్ ఏంటి, ఒక కుటుంబం అంది. ఆ లోకల్ ఆ మైలవరంలో 100 చర్చిలు ఉండొచ్చు, 100 చర్చిలు ఒక్కొక్క చర్చ్ ఏమైంది, లోకల్ చర్చే. ఆ లోకల్ చర్చిలో ఉన్న మెంబర్స్ అందరూ ఒక కుటుంబం. మైలవరంలో ఉన్న విశ్వాసులందరూ ఒక కుటుంబమే, కానీ అది ఇప్పుడు కనబడదు మనకు. అది అట్లీస్ట్ మన లోకల్ చర్చ్, మనము కాపరిగా ఉన్న ఆ సంఘము లోకల్ చర్చ్ అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హెడ్డింగ్, చర్చ్ యాజ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. నెక్స్ట్ హెడ్డింగ్, క్రీస్తు సంఘము పెండ్లి కుమార్తె. సంఘము పెండ్లి కుమార్తె. ఎఫెసు రాసిన పత్రిక 5:23-25. స్త్రీలారా, ప్రభు వలె మీ సొంత పురుషులు లోబడి ఉన్నది. క్రీస్తు సంఘం శిరసై ఉన్నలాగా పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరముకు క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్య కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషునికి లోబడాలి. సంఘం ఇప్పుడు ఏమన్నాడు, సంఘము ఇప్పుడు క్రీస్తుకు భార్య అనే మాటను వాడాడు. భార్య భర్త కనెక్ట్ అయినట్లుగా సంఘము క్రీస్తుకు కనెక్ట్ అయి ఉన్నది. మనము బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క వాడిల్ కాల్ పెండ్లి కుమార్తె, వరుడైన క్రీస్తుకు మనము క్రీస్తు కుమార్తె, అదే సంఘము పెండ్లి కుమార్తె. పాత నిబంధన గ్రంథంలో మీరు చూసినట్లయితే కనుక యెషయా గ్రంథం 54, యెషయా గ్రంథం 54:5, 54:5, 54:5. నిద్రించిన వాడు నీ భర్త ఉన్నాడు,
నేను సూచించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. దీనికి అర్థమేంటి? దీనికి అర్థమేంటి? నెక్స్ట్ వాట్ ఈస్ మీనింగ్? దీనికి అర్థమేంటి? క్రీస్తు సంఘమునకు, క్రీస్తు వరుడు, సంఘము వధువైంది కాబట్టి వరుడు ఇప్పుడు వధువును ప్రేమిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, అంటే క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడని చెప్పడం మాత్రమే కాదు, ఆయన తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించాడు. పూర్వకాలమందు వధువు కొరకు వరుడు ధనాన్ని చెల్లించేవాడు. తొందరగా వస్తే బాగుండదు, 20 సంవత్సరాల లోపు హ్యాపీగా ఉండొచ్చు నేను కూడా. ఏంటండి? పూర్వకాలమందు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేవాళ్ళు, ఓలు ఇచ్చి పెళ్లి చేసుకునేవాడు. తొందరగా వచ్చేస్తే బాగుండదు 20 సంవత్సరాల్లో. ఏంటంటే ఆ పూర్వకాలమందు జరిగేది, అది బైబిల్ ప్రకారం కూడా పూర్వం అలా జరిగేది, పూర్వము అలా జరిగేది. ఇప్పుడు నిన్నెవరో మా ఫ్రెండ్ తమ్ముడు కలిసి, అరే మగపిల్ల ఆడపిల్ల అన్నాడు, ఆడపిల్ల కంగ్రాచులేషన్స్ రా అన్నాడు, థ్యాంక్స్ రా అన్నాను. అరే రాబోతున్నా కల మొత్తం రోజులు ఏ రా అన్నాడు. ఏ రానంటే ఏడరా, 1:3 నడుస్తుంది ఇక్కడ భారతదేశంలో. 1:3 నడుస్తుంది అంటే ఒక ఆడపిల్ల ఉంటే ముగ్గురు మగపిల్లలు ఉన్నారు. సూపర్కి మాకు భలే ఛాన్స్ అనుకున్నా నేను, 20 సంవత్సరాలు గట్టిగా మారింది. ఓకే, పాత కాలంలో వరుడు వధువుకి ప్రైస్ చెల్లించి పెళ్లి చేసుకునేవాడు. సంఘము క్రీస్తు వరుడైతే సంఘము వధువు కదా. ఇప్పుడు ఈ వధువు కొరకు క్రీస్తు చెల్లించాలి, అందుకే తన రక్తాన్ని క్రైదనంగా చెల్లించాడు, తను ప్రేమిస్తున్నట్లుగా చెప్పాడు. రెండోది, ఆయన ప్రేమిస్తున్నట్లుగా 5:29 ఎఫెసీ రాసిన పత్రిక 5:29 ప్రకారము ఈ సంఘం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. క్రీస్తు సంఘం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. 5:29 ఎఫెసీ రాసిన పత్రిక, ఎఫెసీ 5:29, తన శరీరం దేశించి వాడెవడు లేడు కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకును. క్రీస్తు సంఘమును సంరక్షిస్తున్నాడు, క్రీస్తు సంఘమును సంరక్షిస్తున్నాడు. ఎట్లా ఉండాలనుకుంటున్నాడంటే ఈ సంఘము, మీరు పైన వచనాలు చూస్తే కనుక, అటవలే క్రీస్తు కూడా సంఘం ప్రేమించి అది కలంకమైన ముడతైన అట్టిది మరిది ఏది లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వల్ల నీ వాక్యంతో సంశయించి దాన్ని పవిత్రపరచు పరిశుద్ధమైనది పరిశుద్ధకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను. తన శరీరం ద్వేషించి వాడు లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకును. మనం క్రీస్తు శరీరంలో కావాలని ఉన్నాము కనుక అలాగనే క్రీస్తు కూడా సంఘం పోషించి సంరక్షిస్తున్నాడు. మూడో విషయం, మన పొజిషన్ మారింది. ఇప్పుడు మనం స్లేవ్స్ కాదు, మన సర్వెంట్స్ కాదు, ఇప్పుడు మనం ఎవరు అంటే బ్రైడ్, పెండ్లి కుమార్తె. మన స్థానం మారింది. మనం ఎవరు అంటే పెండ్లి కుమార్తె. మనం సంఘము పెండు కుమార్తె. లెవెల్ పెరిగింది ఇప్పుడు మనది. అంతకుముందు రక్షించబడకమున్నప్పుడు, సంఘంలో చేర్చబడినప్పుడు మనం ఎవరు అంటే దాసులం. రక్షించబడి సంఘంలోనికి వచ్చాం కాబట్టి మన పొజిషన్ మారింది, మన స్టేటస్ మారింది. మనం ఎవరు అంటే పెండు కుమార్తె. కొరింథీ రాసిన 2:11-2 కొరింథీ 2:11-2 పొజిషన్ మారింది కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పెండ్లు కుమారు రాబోతున్నాడు కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండాలి. ఎఫెసీ 5:26 పరిశుద్ధంగా ఉండాలి. ఎఫెసీ 5:26 4 భార్య ఏం చేయాలి? ఏం చేయమన్నాడు? భార్య లోబడాలి. సో క్రీస్తుకు సంఘం ఏం చేయబడాలి? ఏం చేయాలి? ఇప్పుడు లోబడాలి. ఎఫెసీ 5:24
ఐదోది, వరుడు కొరకు ఇప్పుడు వధువు ఎదురు చూడాలి. వరుడు కొరకు ఇప్పుడు వధువు ఎదురు చూడాలి. పాతకాలంలో పెళ్ళి మూడు స్టెప్పులుగా జరిగేది. ఇప్పుడు కూడా మూడు స్టెప్పులుగా జరుగుతుంది, కానీ అప్పటికిప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉంది. మొదటి స్టెప్ ఏంటంటే వాటికి కాల్ ప్రదానం చేయబడేది. పెండ్లి కూతురు పెండ్లి కొరకు ప్రదానం చేయబడేది. ఒక్కసారి ప్రదానం చేయబడింది అంటే కనుక ఆమెకు పెండ్లి కొరకు వధువుకుని వరుడుకు వివాహము జరిగిపోయినట్లే, అగ్రిమెంట్ అయిపోయినట్లే, పెళ్లి కొరకు అగ్రిమెంట్ అయిపోయినట్లే. రెండో భాగం ఏంటి, ఇంటర్వెల్ ఉంటుంది. ఈ ఇంటర్వెల్లో మ్యారేజ్కి అగ్రిమెంట్కి మధ్యలో, మ్యారేజ్కి ఎంగేజ్మెంట్కి మధ్యలో ఉండేదాన్ని అగ్రిమెంట్ అంటాము. ఇది సుమారుగా 12 నెలల కాలం ఉండేది, 12 నెలల కాలం ఉండేది. ఒకవేళ కనుక వారు సెపరేట్ అయిపోవాలంటే కనుక డైవర్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయిందంటేనే పెళ్ళి అయిపోయినట్లు కావాలి. ఒక సెపరేట్ అవ్వాలనుకుంటే డైవర్స్ తీసుకోవాలి. కానీ వాళ్ళు కలిసి జీవించడానికి ఎంతమాత్రం అనుమతి లేదు, దాన్ని ఇంటర్వెల్ అంటారు. మూడవది వెడ్డింగ్ ఫీస్ట్. ఇది పెండ్లి కుమారుడు పెండ్లి కూతురు కలిసి వివాహం. ఇది ఫ్రెండ్స్తో అందరూ కలిసి వివాహం చేసుకుంటారు. పెండ్లి కుమారుడు వస్తాడు పెండ్లి కూతురుని తీసుకువెళ్ళటానికి. పెండ్లి కుమారుడు వస్తాడు పెండ్లి కూతురుని తీసుకువెళ్ళటానికి. సాయంత్రం పూట వచ్చి పెండ్లి కూతురుని పెండ్లి కుమారుడు తీసుకువెళ్తాడు. వారం రోజులు ఈ ఫీస్ట్ జరుగుతుంది. అందుకే క్రిస్టియన్ మ్యారేజ్ ఎలా జరుగుతుంది అంటే పెండ్లి కుమారుడే వస్తాడు పెండ్లి కూతుర్ని తీసుకువెళ్ళటానికి. అందుకే సాయంత్రం పూట వస్తాడు. జనరల్గా సాయంత్రం పూట వస్తాడు, ప్రధానం పట్టుకుని సాయంత్రం పూట వచ్చి పెండ్లి కుమార్తెను వారి ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ పెండ్లి చేసి మళ్ళీ మళ్ళా పెండ్లి కూతురు ఇంటికి వస్తారు. సో ఇది వాట్ విల్ కాల్ బైబిల్లో కొన్ని అన్నిటిని మనం చూడలేము బికాస్ లాకింగ్ టైం. నెక్స్ట్ హెడింగ్, సంఘానికి ఉండవలసిన కొన్ని అర్హతలు. ఒక నిజమైన సంఘానికి ఉండవలసిన అర్హతలు ఏంటి? నిజమైన సంఘానికి ఉండవలసిన కొన్ని అర్హతలు ఏంటి? మొదటి, ఈ విజిబుల్ చర్చ్లో అనగా లోకల్ చర్చ్లో స్థానిక సంఘంలో ప్రతివారు ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఉండాలి. ఇది మొదటి అర్హత. ఈ స్థానిక సంఘంలో ప్రతివారు అర్హత కలిగి, లేకపోతే ప్రతివారు యునైట్ చేయబడాలి, యూనిటీగా ఉండాలి. ఇది మొదటి అర్హత. యోహాను సువార్త 10:11, 14:15 యోహాను సువార్త 10:11, 14:15 అన్నీ చదవడం, 15 చూస్తున్నాను. తండ్రి నన్ను ఎలాగు ఎరుగును, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.17:20-21 యోహాను సువార్త 20:20-21
22 వచనం చూస్తున్నాం, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. క్రీస్తు యొక్క ఆశ ఏంటో తెలుసా? తండ్రి కుమారుడు ఎలా ఏకమై ఉన్నారో అలానే విశ్వాసులందరూ ఏకమై ఉండాలి. అలా ఉండాలని నేను వారి నువ్వు నాకు ఇచ్చిన మహిమను వారికి ఇచ్చాను అంటున్నాడు. 23 వచనం, వారి యందు నేనును నా యందు నీవును ఉండినట్లు ఉండుట వలన వారు సంపూర్ణగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారు కూడా ప్రేమించితేవనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమ వారికి ఇచ్చి తిని అన్నాడు. సో మనమందరము ఏకమై ఉండాలన్నది దేవుని యొక్క కోరిక. మనమందరము విశ్వాసులందరూ యేసుక్రీస్తులో ఒక్కటే అన్న విషయాన్ని ఖచ్చితంగా చర్చిలో బోధించాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. చర్చ్ ఈజ్ వన్ ఇన్ యూనిటీ, సంఘము ఒకటే, యునైట్ కలిగి ఉన్నది అన్న విషయం గుర్తించాలి. మీరు ఆసక్తికరమైన విషయం చెప్పనా? విశ్వాసులందరూ యునైట్ అవ్వాలి. ప్రాముఖ్యం చిత్రం ఏంటంటే ఎవరైతే యునైట్ చేయబడాలని చెప్పాలో వాళ్ళే యునైటెడ్గా ఉంటారు. అది చిత్రమైన విషయం, బాధాకరమైన విషయాలు ఇవన్నీ. సంఘంలో ఉన్న వ్యక్తి, నడిపిస్తున్న వ్యక్తి సంఘానికి ఏం చెప్పాలి? మనం క్రీస్తులో ఒకటి, మనం అందరం ఏకమై ఉన్నాం, శరీరంలో అవయములో ఉన్నాం, మనమందరం ఆలయమై ఉన్నాం, మనమందరము క్రీస్తు వరుడైతే మనం వధువుగా ఎదురు చూస్తున్నాం, ఆయనకు భార్య అయి ఉన్నాం. చెప్పవలసిన వీళ్ళ మధ్య ఏముండదో తెలుసా? ఐక్యత ఉండదు, యూనిటీ ఉండదు. అందుకే భయంకరమైన విషయాలు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. రెండో విషయాన్ని చూద్దాం. మనము కేవలము లోకల్ చర్చ్కు మాత్రమే రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండటం కాదు, విశ్వాసులందరి పట్ల రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. రెండో విషయం, కేవలము లోకల్ చర్చ్కు మాత్రమే మనము రెస్పాన్సిబుల్ ఫీల్ అవటం కాదు, కేవలము లోకల్ స్థానిక సంఘానికి మనము వాటిని కాల్ సహవాసం బాధ్యత కలిగి ఉండటం కాదు, విశ్వాసులందరి పట్ల మనం ఏం కలిగి ఉండాలంటే బాధ్యత కలిగి ఉండాలి. విశ్వాసులందరి పట్ల మనము బాధ్యత కలిగి ఉండాలి. ఓకే, మీకు ఆగాల్సిన విషయం చెప్తాను. అపొస్తలుడైన పౌలు ఈ తెస్సలోనికి కొరింథీ రాసిన మొదటి పత్రికను రాస్తూ చూద్దాం. 8 వచనం అనుకుంటా, బహుశా 8 అధ్యాయమా? ఓకే, 2 కొరింథీ రాసిన పత్రిక. మాసిదోనియా సంఘమునకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. 8 చదవచ్చు మీరు. మాసిదోనియా సంఘమును అనుగ్రహించిన దేవుని కృపను గురించి మీకు రాస్తున్నాను అన్నాడు. వాస్తవానికి మాసిదోనియా ప్రాంతం ఇది కదా, మాసిదోనియా ప్రాంతం ఇది, సంఘము లక్కు అన్నాడు. మాసిదోనియాలో 3 ప్రాంతాలు ఉన్నాయి. 1 తెస్సలోనికి ప్రాంతం, 2 బెరయా, 3 మేబీ తెస్సలోనికి, 3 అనుకుంటా. 3 ఏరియా, ఆ ఏరియా కింద 3 సంఘాలు వస్తాయి. 1 ఫిలిప్పి అనుకుంటా, ఫిలిప్పి తెస్సలోనిక బెరయా, 3 ఈ 3 దాని కింద వస్తాయి. ప్రత్యేకించి తెస్సలోనిక ప్రాంతంలో అలెగ్జాండర్ కాలంలో వాళ్ళ చెల్లి పేరు పెట్టినట్టున్నాడు ఆ ఏరియా మా తెస్సలోనికని. పౌలు అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆ పౌలు ఆ సంఘాన్ని స్థాపించే సమయానికి రోమ ప్రభుత్వం క్రింద అప్పుడు ఆ ప్రాంతం వెళ్ళిపోయింది. అక్కడ భయంకరమైన రాళ్ళు దొరికాయి, వాటిని కాల్ బంగారపు డైమండ్స్ రంగు రాళ్ళు ఏంటి దొరుకుతుండే అక్కడ.
ఆ రాళ్ళు పట్టుకుంటే ఎక్కడ ధనవంతులు అయిపోయి, ధనవంతులు అయితే రోమ ప్రభుత్వం వైపు తిరగబడతారేమో చెప్పి అక్కడ భయంకరమైన ట్యాక్స్ని దోమపత్రము ఇచ్చింది. సో అక్కడున్న ప్రాంత ప్రజలందరూ ఏం చేయాలంటే రోజు కూలికి వెళ్ళి ఆ కూలీ ద్వారా వస్తున్న డబ్బులు చేతనే వారి బ్రతికి అంత దీన స్థితికి వచ్చేసారు. రంగు రాళ్ళు దొరుకుతున్నాయి కానీ వారు వారు కంఫర్ట్గా ఏ కుటుంబం బతకడానికి వీల్లేనట్లుగా చేశారు. ఆ సంఘం గురించి రాస్తున్నాడు అపొస్తలుడైన పౌలు. వారికి అనుగ్రహించిన కృపను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వీరు ఎవరికి డబ్బులు ఇచ్చే ఎవరికి డబ్బులు ఇచ్చారు వీళ్ళు? మాసిదోనియా ఎవరికి డబ్బులు ఇచ్చారా? యెరూషలేములో ఉన్న వారికి ఇచ్చారంట. ఏలనగా వారు బహుగా శ్రమ వారు శ్రమ వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించి మరియు వారు నిరుపేదలను వారు దాతృత్వం బహుగా విస్తరించి యెరూషలేములో ఉన్న సంఘానికి వీరు పంపించారు. వీళ్ళు తినటానికే లేదు వీళ్ళ డబ్బులు. వీళ్ళు పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే కనుక రెండు పూటల భోజనం తింటారు. పౌలు అంటారు రెండు పూటల భోజనం తినవలసిన వారు ఒక్క పూట భోజనం చేసి మిగిలిన పూటకు తింటే ఎంత డబ్బులు అవుతాయో ఆ డబ్బును సేవ్ చేసి ఆ డబ్బును యెరూషలేముకు పంపించారు. అది వారికి అనుగ్రహించబడిన కృప. రియల్ చర్చ్ ఏదో చెప్పనా? లోకల్ చర్చ్ గురించి మాత్రమే ఆలోచించేది కాదు, సార్వత్రిక సంఘం అందరి విశ్వాసుల గురించి ఆలోచన చేసేదే రియల్ చర్చ్. యూనిటీ ఉన్న చర్చ్ అది, దాని గురించి చేయాలి అని అపొస్తలుడు పౌలు అంటాడు. మూడోది, ఐ అనే మాట సంఘంలో తీసివేయాలి, అది రియల్ చర్చ్. నేను అనే మాట సంఘంలో తీసేయాలి, నేను అనే మాట సంఘం తీసి మేము అనే మాట రావాలి. నాకు బదులుగా ఇప్పుడు ఏముండాలి? మేము అనే మాట రావాలి. ఎలీషా నేను తప్ప ఎవరు లేదు అయ్యా ఉన్నారా అయ్యా బాబు, దేవుడితో అయ్యా నేను తప్ప నీకు ఎవరున్నారయ్యా? ఉన్నారు, ఇంకా ఉన్నారు. ఇంకా దేవుని కొరకు రోషం కలిగి ప్రవచించే ప్రవక్తలు ఉన్నారు. ఐ అనే మాట యూనిటీని చెరగొడుతుంది, దాన్ని తీసేయాలి. సంఘము మంచిగా ఉండాలి, అంటే సంఘము ఇంకా రియల్ సంఘంగా అవ్వాలంటే కనుక రెండో ఉండవలసిన లక్ష్యం హోలీనెస్, పరిశుద్ధత. దాని గురించి మీకు బాగా తెలుసు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు. మూడవది, క్యాథలిక్ అనే మాటను వాడుతున్నాను, రాసుకోవాలి. క్యాథలిక్ మీరు వినే ఉంటారు, క్యాథలిక్ సంఘము అంటారు కదా, క్యాథలిక్ సంఘము అని. ఈ క్యాథలిక్ అనే మాట గ్రీక్ మాట నుంచి వచ్చింది, ఆ మాట చెప్పట్లేదు. క్యాథలిక్ అంటే అర్థం ఏంటంటే హోల్ అని అర్థం, పూర్తిగా అని అర్థం. క్యాథలిక్ అంటే పూర్తిగా. లాటిన్ భాషలో క్యాథలిక్ అంటే అర్థం ఏంటంటే యూనివర్సల్ అని అర్థం. లాటిన్ భాషలో క్యాథలిక్ అంటే అర్థం యూనివర్సల్ అని అర్థం. యూనివర్సల్ అంటే సార్వత్రిక, అందుకే దాన్ని క్యాథలిక్ చర్చ్ అంటారు. అంటే అర్థం ఏంటి తెలుసా? సార్వత్రిక సంఘము అన్నారు, అంటే ప్రపంచం అంతట్లో ఉన్న సంఘం అని చెప్పడానికి దాన్ని ఏమని చెప్పారంటే క్యాథలిక్ అన్నారు దాన్ని, అందుకే దాన్ని క్యాథలిక్ సంఘం, రోమన్ క్యాథలిక్ సంఘము అని అన్నారు. క్యాథలిక్ అంటే అర్థం యూనివర్సల్ అని అర్థం. గ్రీక్లో రిఫరింగ్ టు హోల్, పరిపూర్ణ మొత్తము, పోల్ మొత్తం అని అన్నది. అవునవును,
అది చర్చ్ హిస్టరీలో చూద్దామండి. కాబట్టి మనము సంఘము రియల్ చర్చ్ ఏదంటే హౌ ఓల్ ద చర్చ్ అన్నిటి గురించి ఆలోచించే చర్చ్ అయి ఉండాలి మనది. కేవలం మన ఇండివిజువల్ చర్చ్ కాదు, ఈ ఊరిలో ఉన్న స్థానిక సంఘముల గురించి కాదు, యూనివర్సల్ చర్చ్ గురించి ఆలోచన చేసే సంఘము అయి ఉండాలి. నాలుగోది మనం చూస్తే కనుక నాలుగు అట్రిబ్యూట్స్ అనుకున్నాం. నాలుగోది మనం చూసినట్లయితే కనుక మొదటిది యూనిటీ, రెండవది హోలీనెస్, మూడవది క్యాథలిక్, నాలుగోది అపోస్తలిక్ చర్చ్. సో క్యాథలిక్ చర్చ్లో టైంతో బౌండ్ అయ్యలేదు. ఇంకా మాటకు వస్తే కనుక ఏరియాతో బౌండ్ అయ్యి ఉంటాం మనం. మన విశ్వాసంలో నమ్మాం, మన యూనివర్సల్ చర్చ్ నమ్మాం కాబట్టి ఎక్కడున్నా కానీ మనము మనం చేయగలిగిన సహాయతను మనం ఖచ్చితంగా చేయాల్సిందే. నాలుగోది అపోస్తలిక్ చర్చ్. రియల్ చర్చ్కి ఉండవలసిన నాలుగు లక్షలు, మొదటి యూనిటీ, రెండవది హోలీనెస్, మూడవది కేథలిక్, నాలుగోది అపోస్తలిక్ చర్చ్. అపోస్తలిక్ చర్చ్ అంటే నేను జస్ట్ చెప్పేస్తాను, మీరు వినొచ్చు. అపోస్తలిక్ చర్చ్ అంటే అర్థం ఏంటంటే అపోస్తలు యొక్క బోధన నమ్మే చర్చిని అపోస్తలిక్ చర్చ్ అంటారు. అంటే క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలను నమ్మే చర్చిని అపోస్తలిక్ చర్చ్ అంటారు. మనం నమ్ముతాం కాబట్టి మనం కూడా అపోస్తలిక్ చర్చే. ఏదో కొంతమంది పేరు పెట్టుకున్నంత మాత్రాన అది అపోస్తలిక్ చర్చ్ కాదు. అపోస్తలిక్ చర్చ్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఎవరైతే క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలను నమ్ముతారో వారందరూ రాసిన 27 పుస్తకాలు రాసిన ఆ పుస్తకాలు నమ్మితే కనుక అపోస్తలిక్ చర్చ్ అవుతున్నట్లుగా మనం చూస్తాం. సో స్క్రిప్చర్స్ నమ్మటమే, లేఖనాలను నమ్మటం అపోస్తలిక్ చర్చ్ అంటే ఈ లేఖనాలను ప్రొక్లైమ్ చేయటం. లేఖనాలను ఏం చేయటం అంటే లేఖనాలను ప్రచురపరచటం, లేఖనాలను నమ్మటం, లేఖనాలను ప్రచురపరచటం, లేఖనాలు ఉన్నది ఉన్నట్లుగా బోధించటం, రాబో తరానికి లేఖనాలు అందించటం, ఇది అపోస్తలిక్ చర్చ్. అపోస్తలు నెక్స్ట్ తరానికి లేఖనం అందించారు, అపోస్తలు సువార్తను ప్రకటించారు, అపోస్తలు లేఖనం రచించారు, అపోస్తలు ఉన్నది ఉన్నట్లుగా బోధించారు, దాన్ని అపోస్తలిక్ చర్చ్ అంటారు. నెక్స్ట్ చాప్టర్ హెడ్డింగ్స్ చూసుకుని మనము టీ బ్రేక్ తీసుకుందాం. నెక్స్ట్ ప్రశ్న, నెక్స్ట్ అధ్యాయం, ఎలా ఒక నిజమైన సంఘాన్ని గుర్తించగలం? చాప్టర్ 3. ఎలా ఒక నిజమైన సంఘాన్ని మనము గుర్తించగలము? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరికీ ఉంటుంది కదా. ఒక నిజమైన సంఘాన్ని ఎలా మనము గుర్తించగలము? ఇందులో మూడు ప్రశ్నలు మనకు ధ్యానం చేయాలి. మొదటి ప్రశ్న, మూడు ప్రశ్నలకు ధ్యానం చేస్తే ఒక నిజమైన సంఘాన్ని ఎలా కనుగొనగలమో మనకు అర్థమవుతుంది. మొదటి ప్రశ్న ఇంగ్లీష్ చెప్తా ఫస్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చర్చ్ అండ్ క్రిస్టియన్ గ్యాదరింగ్? సంఘానికి మరియు క్రైస్తవులు కూడటానికి గల వ్యత్యాసం ఏంటో తెలియాలి. మీకు అర్థమైంది ప్రశ్న? సంఘానికి మరియు క్రైస్తవులు సమూహంగా కూడి ఉండడానికి గల వ్యత్యాసం ఏంటో తెలియాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చర్చ్ అండ్ క్రిస్టియన్ గ్యాదరింగ్? సంఘమునకు మరియు క్రైస్తవ సమూహమునకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్న అర్థం అవ్వాలి, తర్వాత ఆన్సర్ తర్వాత చూద్దాం. ప్రశ్న అర్థం అయింది, అట్లీస్ట్ ప్రశ్న అర్థం కాల. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చర్చ్ అండ్ క్రిస్టియన్ గ్యాదరింగ్? సంఘానికి మరియు క్రైస్తవులు ఒక చోట కూడి ఉండడానికి గల వ్యత్యాసం ఏంటో తెలియాలి. అంటే ఉదాహరణకి మీ చర్చిలో బుధవారం రోజున పలానా వాళ్ళ ఇంట్లో ఆరాధన జరుగుతుంది, ఏమంటారు దాన్ని?
గృహ కూడిక పెట్టుకున్నాం. సంఘానికి ఈ గృహ కూడిక అనే మాట వాడుతున్నాను, మీరు మీరు అన్నారు కాబట్టి. సంఘానికి క్రైస్తవులు ఒక చోట కూడి ఉండటానికి ఏదైనా వ్యత్యాసం ఉందా, రెండు ఒకటేనా అని నా ప్రశ్న. ఆ ప్రశ్న జవాబు తేలే. రెండో ప్రశ్న, మూడు ప్రశ్నలు చూద్దాం ఇందులో. రెండో ప్రశ్న, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రూ చర్చ్ అండ్ ఫాల్స్ చర్చ్, అది కూడా తెలియాలి. నిజమైన సంఘానికి అబద్ధ సంఘానికి ఉన్న వ్యత్యాసం ఏంటి తెలియాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రూ చర్చ్ అండ్ ఫాల్స్ చర్చ్. నిజమైన సంఘానికి ఒక అబద్ధ సంఘానికి ఉన్న వ్యత్యాసం, డిఫరెన్స్. మూడో ప్రశ్న, నా లైన్ మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గృహకీడుకిను సంఘానికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇది అది కాదు, అది ఏంటో తెలియాలి. చాలామంది ఏమనుకుంటారంటే దీనికి అటెండ్ అయితే చాలు, దీనికి అటెండ్ అక్కర్లా అనుకుంటున్నారు. అందుకే ఇంపార్టెంట్ ఇది. దేనికి అటెండ్ అయితే చాలు? గృహకూడికి అటెండ్ అయితే చాలు, ప్రత్యేకంగా సంఘానికి ఏమి అటెండ్ అవ్వక్కర్లేదు అనుకుంటారు. మరి కొంతమంది ఆదివారం సాయంత్రం ఎక్కడో ఒకడో గృహకూడి పెట్టేస్తే అదే ఆరాధన అనుకుంటున్నారు. గట్ మై పాయింట్? కొన్నిసార్లు ఇళ్లల్లో ఆరాధన జరిగిపోతుంటుంది, అది అసలు సంఘమా లేకపోతే అది కూడా ఒక గృహకూడికి లాంటిదా? సంఘమైతే ఏముండాలి, గృహకూడికలో ఏముండవు తెలిస్తే సంఘానికి గృహకూడికి డిఫరెన్స్ తెలిస్తే ఇప్పుడు నేను దేనికి అటెండ్ అవ్వాలి? సంఘానికి అటెండ్ అవ్వాలి. తెలిసిపోయింది. ఒక సంఘం చూసుకున్నాను, సంఘం చూసుకున్న తర్వాత అది నిజమైన సంఘమా అబద్ధమైన సంఘమో తెలుసుకోవాలి. నేను తెలుసుకుని అప్పుడేం చేయాలి? నేను నిజమైన సంఘానికి అటెండ్ అవ్వాలి. మూడో ప్రశ్న, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, మూడో ప్రశ్న ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వీక్ అన్హెల్దీ ట్రూ చర్చ్ అండ్ స్ట్రాంగ్ హెల్దీ ట్రూ చర్చ్. నిజమైన సంఘం తెలుసుకున్నాను ఇప్పుడు నేను. ఇప్పుడు నేను తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, బలహీన అనారోగ్యకరమైన నిజమైన సంఘానికి బలమైన ఆరోగ్యకరంగా ఉన్న సంఘానికి ఉన్న వ్యత్యాసం తెలియాలి. నిజమైన సంఘం తెలుసుకోవడం మాత్రమే కాదు ప్రాముఖ్యమైంది, బలహీన అనారోగ్య నిజమైన సంఘానికి బలమైన ఆరోగ్యకరమైన నిజమైన సంఘానికి ఉన్న వ్యత్యాసం తెలియాలి. ఎందుకు చెప్పాను తెలుసు? ఇది నిజమైన సంఘం అయితే కుదరదు. ఆ సంఘం ఎట్లా ఉండాలి? ఆరోగ్యకరంగా బలమైన సంఘంగా ఉండాలి. నిజమైన సంఘం అయితే కుదరదు. ఇక్కడ నిజమైన సంఘం బలహీనంగా అనారోగ్యంగా, నిజమైన సంఘమే కానండి బలహీనం అనారోగ్యం అంటే కుదరదు. ఈ మూడు ప్రశ్నలు తెలుసుకోవాలి. ఈ మూడు ప్రశ్నలు మనం ఎందుకు తెలుసుకోవాలి తెలుసా? మనము ఒక నిర్ణయంకి రావాలి. మనము స్థాపించబోతున్న సంఘం బలమైందిగా ఆరోగ్యకరమైన నిజమైన సంఘంగా ఉండాలి. కాబట్టి మొత్తం మూడు ప్రశ్నలకు వస్తే అసలు మనం ఏ పొజిషన్లో ఉన్నామో మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చర్చ్ గ్యాదరింగ్ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చర్చ్ అంటే అండ్ క్రిస్టియన్ గ్యాదరింగ్? ఒక గృహకూడికను ఒక సంఘానికి ఉన్న వ్యత్యాసం అని తెలియాలి. ఓకే, సంఘం డిసైడ్ అయిపోయాను. అసలు ఈ సంఘానికి నిజమైన సంఘానికి ఉన్న వ్యత్యాసం అని తెలియాలి, తెలిసేసుకున్నాను. ఇది నిజమైన సంఘమా కాదు తెలిసిపోయింది. ఓకే, బాగుంది. ఇప్పుడు ఈ నిజమైన సంఘము ఆరోగ్యకరమైన బలమైన సంఘమా కాదా, లేకపోతే అనారోగ్యకరమైన బలహీనమైన సంఘమా తెలుసుకోవాలి. తెలుసుకుని దాన్ని రికగ్నైజ్ చేసి నేను ఆ సంఘానికి అటెండ్ అవ్వాలి. విశ్వాసం అయితే తెలుసుకున్న నేను నా సంఘం, మనం నడిపిస్తున్న సంఘం అలా, లేకపోతే మన సంఘం అలా మౌలు చేయాలి, దాన్ని రిపేర్ చేయాలి. ఎట్లా? బలమైన ఆరోగ్యకరమైన నిజమైన సంఘం, మళ్ళీ నిజమైన సంఘం ఉండాలి అందులో, నిజమైన సంఘంగా దాన్ని మార్చాలి.